So we have been talking about member properties. Member properties lo we talked about some consolidation properties, and right now we are talking about here storage properties. Storage properties lo you have six type of storage properties: store data, dynamic cal can store label only, shared member, and never shared. So these are the six storage properties that we have. ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ లేని ఇంటర్వ్యూ అయితే ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అండ్ సో మోస్ట్ ఆఫ్ ద టైం మేక్ ష్యూర్ దట్ యువర్ లెవెల్ జీరో మెంబర్స్ ఆర్ స్టోర్డ్ మెంబర్స్తో పెట్టుకోవడానికి ట్రై చేయండి, బికాస్ యూ నీడ్ టు స్టోర్ డేటా అట్ యువర్ లెవెల్ జీరో కాంబినేషన్స్. ఒక బిఎస్ఓ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మోస్ట్ ఆఫ్ ద టైం వెనెవర్ యూఆర్ డూయింగ్ బాటమ్ అప్ ప్లానింగ్ అంటారు, అంటే కింద నుంచి పైకి ప్లాన్ చేసేటప్పుడు, లోయెస్ట్ లెవెల్ దగ్గర నుంచి ప్లాన్ చేసేటప్పుడు, ఆల్వేస్ ట్రై టు హ్యావ్ యువర్ లెవెల్ జీరో మెంబర్స్ ఆర్ స్టోర్డ్ మెంబర్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో స్టోరేజ్ ప్రాపర్టీ స్టోర్డ్ మెంబర్ వల్ల వచ్చే యాక్టివిటీ వచ్చే బెనిఫిట్ ఏంటంటే, యూల్ బి ఏబుల్ టు స్టోర్ 8 bytes ఆఫ్ డేటా, నాట్ మోర్ దెన్ 8 bytes ఆఫ్ డేటా. 8 bytes ఆఫ్ డేటాను మీరు స్టోర్ చేయగలరు. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ విత్ దాట్ అంటే, ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్లీ క్యాలిక్యులేటెడ్, ఆర్ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ డేటాబేస్ సైజ్, ఆర్ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ క్యాలిక్యులేషన్ టైమ్. మూడు ఇట్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్, ది నెక్స్ట్ ప్రాపర్టీ వీ హ్యావ్ ఇస్ డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీ ఉంది. డైనమిక్ క్యాల్క్ అనే ప్రాపర్టీకి ఎందుకు వచ్చాము అంటే, టు ఓవర్కమ్ వాట్ ఎవర్ డిసడ్వాంటేజెస్ వీ హ్యాడ్ ఇన్ స్టోర్డ్ మెంబర్. స్టోర్డ్ మెంబర్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఓవర్కమ్ చేయడం కోసమే డైనమిక్ క్యాల్క్ అనే మెంబర్ ప్రాపర్టీకి వచ్చాము. డైనమిక్ క్యాల్క్ అనే మెంబర్ ప్రాపర్టీ ఉంటే వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అంటే, ఇట్ ఈస్ దట్ పర్టికులర్ మెంబర్ ఈస్ ఆటోమేటిక్లీ క్యాలిక్యులేటెడ్ బై ఇట్స్ చిల్డ్రన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ యూ హ్యావ్ ఫార్ములా, ఫార్ములాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ అవుతుంది, రాదర్ దాన్ క్యాలిక్యులేటింగ్ ఇట్ ఫ్రమ్ ఇట్స్ చిల్డ్రన్. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ దట్ యూ కెనాట్ యూజ్ యువర్ డైనమిక్ క్యాల్క్ మెంబర్ ఆన్ ఎ లెవెల్ జీరో మెంబర్. ఓన్లీ యూ కెన్ యూజ్ దెమ్ ఆన్ లెవెల్ జీరో మెంబర్స్ వెన్ యూ హ్యావ్ ఎ మెంబర్ ఫార్ములా ఆన్ దెమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, యూ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ 100 చిల్డ్రన్స్ అండర్ ఏ డైనమిక్ క్యాల్క్ మెంబర్. యూ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ 100 చిల్డ్రన్స్ అండర్. మీరు ట్రై చేసి చూడండి ల్యాబ్లో కానీ ఆన్ యువర్ పర్సనల్ సిస్టమ్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ వెన్ ఎవర్ ఎ చిల్డ్రన్ is defined as dynamic calc, and if it is the only child of that parent, then that parent should also be tagged as dynamic calc. So ee dynamic calc wala disadvantages emunnayi ante, mee retrieval time perigipothundi. So mee retrieve chesinappude calculate avutundi kabatti your retrieval time is getting increased. So for that manam em chestam ante, we will try to increase our retrieval buffer. Retrieval buffer ni ekkadi nunchi ekkadi varaku increase cheyamantarante 10 kilobytes nunchi 100 kilobytes madhyalo increase cheyamantaru. Beyond that, increase chesthe you will be having adverse effects, side effects, nothing but jorana tablet iskunte kalvapu. Okay, so same ways increasing your retrieval buffer beyond that limit might affect in other areas. Sometimes beyond that then increase chestam, there won't be much adverse effects. So limitation aithe idi Oracle gani Hyperion gani cheppedi limitation. And so to overcome the disadvantage that we had in your dynamic calcs, so what is the disadvantage that we had, and the retrieval times are increasing. So for that they came up with a new property called a dynamic calc and store ane property. The dynamic calc and store ane property em chestundi ante, it is going to calculate your data whenever you retrieve, and it will store that data into a storage space. Oka storage space ni store chestaru, but idem avutundi ante, storage space increase avutundi, alane mee retrieval time increase avutundi. Both ways it is reducing your performance. So most of the time we never recommend you to use your dynamic calc and store. But minimal interview point of view, dynamic calc ki dynamic calc and store ki difference enti ani adugutaru. There are two or three points, not more than that. Dynamic calc ki storage space undadu, dynamic calc and store ki storage space untundi. Idi it just calculates, whereas dynamic calc and store calculates and stores that value. And apart from that, your dynamic calcs are always recommended to be used with dense dimensions. అలానే డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ ఆర్ ఆల్వేస్ రికమెండెడ్ టు బి యూజ్డ్ విత్ స్పార్స్ డైమెన్షన్స్. ఓకే, సో ఆఫ్టర్ దిస్ దే కేమ్ అప్ విత్ ఎ న్యూ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ లేబుల్ ఓన్లీ అనే ప్రాపర్టీతో వచ్చారు. లేబుల్ ఓన్లీ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే, దాని ఇమీడియట్ చైల్డ్ కింద ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. వాట్ ఎవర్ ప్రాపర్టీ ఇట్ మైట్ బి, నెవర్ కన్సాలిడేట్ అని ఉన్నా కానీ, ఇగ్నోర్ అని ఉన్నా కానీ ఏం చేస్తుంది, దాని ఇమీడియట్ చైల్డ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉన్న డేటా ఎత్తుకొని చూపిస్తుంది. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నల్లీ ఇట్ ఈస్ ఇంప్లాయిడ్లీ షేరింగ్ యువర్ స్టోరేజ్ సెల్ విత్ ఇట్స్ ఇమీడియట్ చైల్డ్ తర్వాత. దెన్ దే వాంటెడ్ టు టాక్ అబౌట్ నెవర్ షేర్, బట్ బిఫోర్ నెవర్ షేర్ వాట్ వీ టాక్ అబౌట్ ఇంప్లాయిడ్ షేరింగ్ ఆర్ ఇంప్లిసిట్ షేరింగ్. ఇంప్లాయిడ్ షేరింగ్ అని ఇంప్లిసిట్ షేరింగ్ అని టూ కేసెస్ లో జరుగుతుంది. వన్ కేసు ఇస్
వెన్ యూ హ్యావ్ ఎ సింగల్ చైల్డ్, మీకు ఒకటే చైల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ చైల్డ్ మీద ఉన్న డేటా దాని పేరెంట్ స్టోర్డ్ అయినా కానీ ఆటోమేటిక్గా ఆ వాల్యూని ఆ పర్టికులర్ పేరెంట్ మీద చూపించేస్తుంది. వేరే ఇంకొక కేసు ఏంటి అంటే 100 చిల్డ్రన్స్ ఉంది, 99 చిల్డ్రన్స్ మీద కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఇగ్నోర్ ఉంది అనుకోండి, ఒక చైల్డ్ మీద మాత్రమే ప్లస్ ఉంటే ఆ ప్లస్ మీద ఉన్న డేటాని ఆ పేరెంట్ మీద ఆటోమేటిక్గా చూపించేస్తుంది. దాన్ని మనం ఏమంటాం, ఇంప్లాయిడ్ షేరింగ్. టు స్టాప్ దిస్ ఇంప్లాయిడ్ షేరింగ్ వాట్ వీ విల్ డూ, విల్ ట్యాగ్ దట్ పేరెంట్ యాజ్ అ నెవర్ షేర్. సో నెవర్ షేర్ అని ట్యాగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ సెల్ సింగిల్ సెల్ ని డబుల్ సెల్స్ గా స్ప్లిట్ చేస్తుంది. క్లియర్ అబౌట్ దిస్? క్లియర్ అప్ టు దిస్? ఓకే. సో ది నెక్స్ట్ స్టోరేజ్ ప్రాపర్టీ వీ హ్యావ్ ఇస్ షేర్డ్ మెంబర్ అనే ప్రాపర్టీ. సో లెట్ అస్ కనెక్ట్ టు అవర్ ఎక్సెల్ షీట్. CRN అప్లికేషన్ కనెక్ట్ అవుదాం. లెట్ మీ సే రిట్రీవ్. సో సినారియోలో ఐ టేక్ యాక్చువల్స్, అది ఎందుకు నేను ఒక్కసారి జూమ్ ఇన్ చేస్తే ఆటోమేటిక్గా ఇండియా వరకు వచ్చేస్తాను, సమ్ ప్రాబ్లమ్ విత్ మై ఎక్సెల్ షీట్ మోస్ట్లీ. సో ఇండియాలో ఐ సెట్ కీప్ ఓన్లీ సౌత్ ఇండియా, అండ్ ఇన్ సౌత్ ఇండియా ఐ సెట్ జూమ్ ఇన్ ఒకసారి క్లిక్ చేస్తే మొత్తం 2 మెంబర్స్ జూమ్ ఇన్ అవ్వద్దు కదా, కలిసే హైదరాబాద్. సో ఐఎమ్ ఎ యూజర్ బిలాంగింగ్ టు యాక్చువల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఫ్రమ్ ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్యూటర్స్ అండ్ ఇన్ దాట్ డెస్క్టాప్ మానిటర్స్. సో ఐ సే కీప్ ఓన్లీ ఇయర్స్ FY13 కీప్ ఓన్లీ అండ్ పీరియడ్ లెట్ మీ టేక్ ఇయర్ టోటల్ అండ్ ఇన్ దాట్ లెట్ మీ టేక్ ఇది రోజు చేసే స్టోరీనే క్వార్టర్ 1 మాత్రమే కీప్. So I have January, February, March. Under accounts, I am having all of these accounts. Let me take P&L and balance sheet and I'll say keep on. So P&L kind of revenue, alane I have expense. I also have balance sheet under which I have assets and I have equities and I have liabilities. So ila na accounts unnai. These are my accounts. So user em chesadante, he has updated numbers into each and every అకౌంట్ అన్న. స్టోరీ సెట్ చేసుకుంటున్నాం ఇనిషియల్ గా షేర్డ్ మెంబర్ అర్థం చేసుకోవడం కోసం. లెట్ మీ టేక్ ఇట్ అప్ టు దిస్ పర్టికులర్ బ్యాలెన్స్ షీట్. సో వాట్ ఐ సెడ్, సమ్ ఇన్పుట్స్ ఇస్తున్నాను, ఐ సెడ్ సెండ్ అన్న, ఐఎమ్ జస్ట్ కన్ఫర్మింగ్ ఇఫ్ దిస్ ఇస్ కరెక్ట్. సో లాక్ అండ్ సెండ్ చేసిన డేటా అప్డేట్ అయింది, నౌ ఐ కెన్ స్టార్ట్ వర్కింగ్ విత్ మై. సో యూజర్ ఏమంటున్నాడంటే, హియర్ యు ఆర్ రిపోర్టింగ్ ఆన్ రెవెన్యూ, అలానే ఇక్కడ నువ్వు ఎక్స్పెన్స్ గురించి రిపోర్ట్ చేస్తున్నావు, అలానే యు ఆర్ రిపోర్టింగ్ ఆన్ అసెట్స్ అండ్ యు ఆర్ రిపోర్టింగ్ ఆన్ ఈక్విటీస్ అండ్ యు ఆర్ రిపోర్టింగ్ ఆన్ లైబిలిటీస్. ఐఎమ్ ఫైన్ విత్ దిస్. దిస్ ఇస్ వన్ సార్ట్ ఆఫ్ రిపోర్టింగ్ దట్ యు ఆర్ గివింగ్ టు మీ. ఐ వాంట్ వన్ మోర్ రిపోర్టింగ్ ఆర్ ఐ వాంట్ ఆల్టర్నేట్ రిపోర్టింగ్, అంటే ఈ రిపోర్టింగ్ నువ్వు కావాలి, ఐ ఆల్సో వాంట్ వన్ మోర్ రిపోర్టింగ్, ఇంకొక సార్ట్ ఆఫ్ రిపోర్టింగ్ కావాలి. ఎలాంటి రిపోర్టింగ్ కావాలి అన్నాడంటే, ఐ వాంట్ ఆల్ 01 అకౌంట్స్ టు బి, అన్ని 01 అకౌంట్స్, అంటే ఎక్స్పెన్స్లో ఉన్న 01 అకౌంట్, అలానే రెవెన్యూలో ఉన్న 01 అకౌంట్, అలానే ఈక్విటీలో ఉన్న 01 అకౌంట్, అలానే లైబిలిటీలో ఉన్న ఈ 01 అకౌంట్ని తీసుకొని వీటి మీద ఎంత డేటా వస్తుందో చూపించమంటున్నాను. వాట్ డేటా ఐఎమ్ గెటింగ్ ఆన్ దిస్ పర్టికులర్ లైబిలిటీస్ ఈక్విటీస్ అసెట్స్ అండ్ ఆల్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటి మీద 01కి రిలేటెడ్ డేటా ఎంత వస్తుందో చూపించాను. సో ఎక్సెల్ షీట్లో అయితే నేనేం చేస్తాను, ఐ ట్రై టు క్రియేట్ ఎ మెంబర్ బై నేమ్ కాల్డ్ అస్ 001 అండ్ ఐ రైట్ ఎ ఫార్ములా ఓవర్ హియర్ సేయింగ్ దట్ దిస్ ఈక్వల్స్ టు, సారీ ఐ రైట్ సంథింగ్ కాల్డ్ అస్ అంటే ఏసీ అండర్ స్కోర్ 001 అని రాశాను. దిస్ ఈక్వల్స్ టు అంటే ఇదాన్ని 01 అకౌంట్స్ రిలేటెడ్ రిపోర్టింగ్. సో దిస్ ఈక్వల్స్ టు వాట్ ఐల్ బి రైటింగ్, ఐల్ బి రైటింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ దిస్ ఈక్వల్స్ టు రెవెన్యూ 01 ప్లస్ ఎక్స్పెన్స్ 01 ప్లస్ అసెట్ 01 ప్లస్ ఈక్విటీ 01 ప్లస్ లయబిలిటీ. దిస్ ఇస్ ద వాల్యూ. నాకు ఇలాంటి వాల్యూ ఒకటి రావాలి. ఆల్రెడీ దే ఆర్ రోలింగ్ అప్ అండర్ యువర్ రెవెన్యూస్ అండర్ యువర్ ఎక్స్పెన్సెస్. నౌ
ఐ వాంట్ పుల్ దిస్ ఇన్ఫర్మేషన్ సమ్వేర్. దీన్ని నేను రెండు వేస్లో చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఏసీ అండర్ స్కోర్ 001 అని రాసి దాని మీద మెంబర్ ఫార్ములా రాయొచ్చు కదా. రెవెన్యూ 01 ప్లస్ రెవెన్యూ 02 ప్లస్ రెవెన్యూ 03 ప్లస్ రెవెన్యూ 04 సారీ 1 రెవెన్యూ 1 ఈక్విటీ 1 అసెట్ 1 లైబిలిటీ 1 ఇంకోటి ఆల్ దోస్ థింగ్స్ రాయొచ్చు. బట్ యూజర్ ఏమంటాడంటే కానీ నాకు ఫార్ చూపించావు, డేటా అయితే చూపించావు కానీ నాకు జీరో అసెట్ 01 మీద ఎంత వస్తుందో చూడాలి, ఈక్విటీ 01 మీద ఎంత వస్తుందో చూడాలి, లైబిలిటీ 01 అంటే నాకు ఆ పర్టికులర్ వాల్యూ ఎలా వచ్చిందో దాన్ని ఇంటర్నల్ గా వెళ్ళి చూడాలి అనుకుంటా. ఇన్ దట్ కేస్ యూ కెనాట్ రైట్ ఏ ఫార్ములా. దానికి ఆ సెగ్రిగేషన్ చూపించాలి, మీరు ఎలా బ్రేకప్ ఇస్తున్నారో చూపించాలి. దానికోసం వాట్ వీ విల్ డూ ఇస్ విల్ బి క్రియేటింగ్ ఆల్టర్నేట్ హైరార్కీస్ విత్ హెల్ప్ ఆఫ్ షేర్డ్ మెంబర్స్. సో నాకు ఇప్పుడు ఏం కావాలన్నాను, ఐ వాంటెడ్ ఎ మెంబర్ బై నేమ్ కాల్డ్ యాజ్ ఏసీ 001. లెట్ మీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు క్యాప్స్. ఏసీ 001 అనే మెంబర్ కావాలి, అండర్ విచ్ ఐ విల్ బి హ్యావింగ్ ఎ మెంబర్ బై నేమ్ కాల్డ్ యాజ్ రెవెన్యూ 001, ఈక్విటీ 001, సారీ ఎక్స్పెన్స్ 001 అండ్ ఫైనలీ అసెట్ 001. అలానే ఐ విల్ బి హ్యావింగ్ ఏ అకౌంట్ బై నేమ్ కాల్డ్ యాజ్ ఏసీ అండర్ స్కోర్ 002, ఏసీ అండర్ స్కోర్ 003, 04, 05. బికాస్ వీ హ్యావ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. నాకు ఇప్పుడు ఏంటి, రెవెన్యూస్ కావాలి, నాకు రెవెన్యూస్ వద్దు. ఎస్ దెర్ ఆర్ టూ యూజర్స్, ఒకరికి రెవెన్యూస్ కావాలి, ఇంకోటికి ఏం కావాలి 01 అకౌంట్ టైప్స్ అన్ని కావాలి, ఇంకోటికి ఏం కావాలి 03 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కావాలి. ఇలా ఆల్టర్నేట్ హైరార్కీ ఆల్టర్నేట్ రిపోర్టింగ్ అడిగినప్పుడు వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ క్రియేట్ ది సేమ్ మెంబర్స్ అండర్ ఎ మెంబర్ వేర్ యూ రిక్వైర్. దీనికి నేనేమని పెడతాను, ఎందుకంటే ఈ వాల్యూ ఆటోమేటిక్గా కావాలి కాబట్టి డైనమిక్ క్యాల్క్ అని పెట్టాను. నౌ ఇఫ్ ఐ సే వెరిఫై, వాట్ ఇట్ విల్ సే, ఇట్ సేస్ దీస్ ఆర్ డ్యూప్లికేట్ మెంబర్స్. ఇవి ఆల్రెడీ మనకు రెవెన్యూ కింద ఎక్స్పెన్స్ కింద ఉన్నాయి కానీ వీటిని మళ్ళీ ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి వాట్ ఇట్ ఈస్ సెయింగ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అలౌ దిస్ పర్టికులర్ డూప్లికేట్ నేమ్స్. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్యాగ్ ఆల్ దిస్ మెంబర్స్ యాజ్ షేర్డ్ మెంబర్స్ అని ట్యాగ్ చేస్తాను. వెన్ ఐ ట్యాగ్ దిస్ మెంబర్స్ ఆర్ షేర్డ్ మెంబర్స్ అండ్ ఇఫ్ ఐ సే వెరిఫై, ఇట్ సేస్ యువర్ అవుట్లైన్ ఈస్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్. అంటే ఈ పర్టికులర్ షేర్డ్ మెంబర్ అని ట్యాగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ పిఎన్ఎల్ కింద ఉన్న రెవెన్యూ కింద ఉన్న రెవెన్యూ 01 అకౌంట్ కింద ఏదైతే డేటా ఉంటుందో అదే డేటాని ఇక్కడికి షేర్ చేస్తుంది. ది సేమ్ డేటా ఈస్ గెట్టింగ్ షేర్డ్ అండర్ యువర్ అకౌంట్ 01 అంటూ ఆర్ఈ 01. బట్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ జస్ట్ అక్కడ ఉన్న ఫీచర్ని ఇక్కడ వర్చువల్గా చూపిస్తున్నాను, ఇక్కడ ఉన్న డేటానే ఇక్కడ కానీ ఉన్నట్టు చూపిస్తున్నాను ఫర్ యువర్ ఆల్టర్నేట్ రిపోర్టింగ్. నౌ ఐల్ సేవ్ మై అవుట్లైన్, ఐల్ కమ్ బ్యాక్. సో నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్ అకౌంట్ 01, సో ఇఫ్ యు సీ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ 68 73 78 219 అని చూపిస్తుంది క్వార్టర్లో. కానీ నాకు ఈ పర్టిక్యులర్ అకౌంట్ 001 కింద ఏ అకౌంట్స్ ఉన్నాయో, ఈ 68 ఎలా వచ్చిందో చూడాలి అంటే ఇంతకుముందు మనం ఫార్ములా రాస్తే ఇది మాత్రమే చూపించింది. నౌ వాట్ ఐ డూ ఇస్ ఐ జస్ట్ సే జూమ్ ఇన్ వేర్ ఇన్ ఐ కెన్ సీ మై షేర్డ్ మెంబర్స్ రెవెన్యూ 01, ఎక్స్పెన్స్ 01, ఈక్విటీ 01, లైబిలిటీ 01, అసెట్ 01. సో ఐఎమ్ కమింగ్ టు అన్ అండర్స్టాండింగ్ సేయింగ్ దట్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ నథింగ్ బట్ 68 అని అర్థం చేసుకుంటాం. అండ్ ఇఫ్ యు సీ క్లియర్లీ హియర్ మై రెవెన్యూ 01 ఇస్ ప్లస్, నౌ ఐ వాంట్ టు చేంజ్ ది కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఇన్ మై షేర్డ్ మెంబర్. నౌ హియర్ యూ కెన్ చేంజ్ యువర్ కన్సాలిడేషన్ ప్రాపర్టీ టు దిస్ పర్టికులర్ షేర్డ్ మెంబర్. బేస్ మెంబర్ అంటాను నేను దీన్ని, దీన్ని షేర్డ్ మెంబర్ అంటాను. బేస్ మెంబర్లో ఉన్న డేటాని మాత్రమే ఇక్కడికి షేర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు షేర్ వాట్ ఎవర్ డేటా యూ హ్యావ్ విత్ ఇన్ దిస్ రెవెన్యూ 01 టు దిస్ పర్టికులర్ షేర్ మెంబర్. అట్ ది సేమ్ టైం ఇన్ కేస్ ఇక్కడ ఫార్ములా ఉంటే ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన వాల్యూనే ఇక్కడ షేర్ చేసుకుంటుంది. మీన్స్ యువర్ షేర్డ్ మెంబర్ కెనాట్ హ్యావ్ ఏ ఫార్ములా. అంటే దీని మీద ఫార్ములా ఉంటే ఇది క్యాలిక్యులేట్ అయ్యి ఆ వాల్యూని ఇక్కడికి తీసుకొస్తుంది కానీ దీనికంటూ యూ కెనాట్ పుట్ ఏ ఫార్ములా. ఎందుకు అంటే మీనింగే డిఫరెంట్ అయిపోతుంది కదా. నేను దీనికి సపరేట్ ఫార్ములా, దీనికి సపరేట్ ఫార్ములా పెడితే ఏమవుతుంది, బోత్ ఆర్ బిహేవింగ్ డిఫరెంట్, బోత్ ఆర్ బిహేవింగ్ డిఫరెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ షేర్డ్ మెంబర్స్ కెనాట్ హ్యావ్ మెంబర్ ఫార్ములాస్. లెట్ అస్ ప్రూవ్ దట్ ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్
ఫార్ములాస్ ట్యాబ్ లోకి వెళ్తే ఇట్ షుడ్ షో దట్ పర్టికులర్ డైలాగ్. ఫార్ములాస్ ఆర్ నాట్ అలౌడ్ ఆన్ యువర్ షేర్డ్ మెంబర్స్ అనే డైలాగ్. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని ఏమని క్వశ్చన్ అడుగుతారంటే, కెన్ ఐ రైట్ ఫార్ములాస్ అంటూ యువర్ షేర్డ్ మెంబర్ అంటే, నో యూ కెన్ నాట్ రైట్ ఎ మెంబర్ ఫార్ములా ఆన్ యువర్ షేర్డ్ మెంబర్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ ఫార్ములా ఆన్ యువర్ షేర్డ్ మెంబర్ ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ ఆన్ టు యువర్ బేస్ మెంబర్ ఇట్స్. సో ఈ బేస్ మెంబర్లో క్యాలిక్యులేట్ అయ్యి వచ్చే వాల్యూనే ఇక్కడికి షేర్ చేస్తుంది. దో యు ఆర్ రిట్రీవింగ్ రెవెన్యూ 01, ఇది ఎక్కడ నుంచి రిట్రీవ్ అవుతుంది? బేస్ మెంబర్ నుంచే రిట్రీవ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ హైరార్కీస్ ఏమంటానంటే, దీస్ ఆర్ కాల్డ్ అస్ స్టోర్డ్ హైరార్కీస్ అంటాను. దీన్ని నేనేమంటానంటే ఆల్టర్నేట్ హైరార్కీ అంటాను, ఆర్ ఐ కాల్ దిస్ అస్ ఎ రిపోర్టింగ్ హైరార్కీ అంటాను, ఆర్ షేర్డ్ హైరార్కీ. మూడు పేర్లతో పిలవచ్చు. ఆల్టర్నేటింగ్ హైరార్కీ అనొచ్చు, షేర్డ్ హైరార్కీ అనొచ్చు, ఆర్ రిపోర్టింగ్ హైరార్కీ అనొచ్చు. దిస్ ఇస్ అ స్టోర్డ్ హైరార్కీ ఆర్ బేస్ హైరార్కీ. క్లియర్? సో కెన్ ఐ హ్యావ్ ఎ చైల్డ్ టు దిస్ పర్టికులర్ రెవెన్యూ 01? ఈ పర్టికులర్ రెవెన్యూ 01 అనే దాని కింద నేను ఒక చిల్డ్రన్ యాడ్ చేయొచ్చా అంటే, ఇఫ్ ఐ ట్రై టు యాడ్ ఎనీ చిల్డ్రన్ అండర్ దిస్ పర్టికులర్ షేర్డ్ మెంబర్ అండ్ ఇఫ్ ఐ సే వెరిఫై, it throws an error saying that a shared member must be a level 0 member. A member defined as shared member must be a level 0 member. That is, your shared member should always be a level 0 member. It cannot have children. This is one more restriction. And your shared member will not have ఎనీ స్టోరేజ్ స్పేస్ ఇన్ యర్ డేటాబేస్. ఎందుకు స్టోరేజ్ స్పేస్ ఉండదు? ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఇక్కడ తీసుకొస్తే సరిపోతుంది కదా. సో ఇంటర్నల్గా అక్కడ ఉన్న డేటాని ఇక్కడ పుల్ చేస్తే సరిపోతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ దిస్ డేటా అగైన్. సో దట్ ఈస్ వై యువర్ షేర్డ్ మెంబర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్టోరేజ్ స్పేస్ ఇన్ యర్ డేటాబేస్. సో ఆల్ టుగెదర్ 6 ప్రాపర్టీస్లో ఎన్ని మెంబర్స్కి స్టోరేజ్ స్పేస్ ఉంది, ఎన్ని మెంబర్స్కి స్టోరేజ్ స్పేస్ లేదంటే, ఫర్ 3 మెంబర్స్ యూ హ్యావ్ స్టోరేజ్ స్పేస్ అండ్ ఫర్ 3 మెంబర్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్టోరేజ్ స్పేస్. ఆ 3 మెంబర్స్ ఏమంటే, స్టోర్డ్ మెంబర్, డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్, నెవర్ షేర్. ఆల్ దీస్ 3 ప్రాపర్టీస్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. వేర్ యాజ్ లేబుల్ ఓన్లీ, షేర్డ్ మెంబర్ అండ్ డైనమిక్ క్యాల్క్ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్టోరేజ్ స్పేస్. ఓకే, నౌ ఐ హ్యావ్ యూజ్ దిస్ పర్టికులర్ రెవెన్యూ 01, ఎక్స్పెన్స్ 01, ఈక్విటీ 01 అండర్ ఏసీ 01. బట్ యూజర్ ఏమంటున్నాడంటే, హీఈస్ ఆల్సో ఆస్కింగ్ అస్ టు రిప్లై ఆర్ ప్రొవైడ్ రిపోర్టింగ్ ఆన్ ట్యాక్సెస్. ఏ పర్టికులర్ అకౌంట్స్ ఎక్సలెంట్గా ట్యాక్స్ పే చేస్తున్నాయి ఆర్ ఎక్సలెంట్గా ట్యాక్సెస్ని సేవ్ చేస్తుంది. సో హీ వాంటెడ్ టు ఐడెంటిఫై గుడ్ ట్యాక్స్ సేవింగ్ అకౌంట్స్. సో ట్యాక్స్ సేవింగ్ అకౌంట్స్ని చూడాలి. సో వాట్ హీల్ డూ, హీల్ యాడ్ ఏ మెంబర్ బై నేమ్ కాల్డ్ యాజ్ ట్యాక్స్ సేవింగ్ ఈసీ శర్మా. సో అండర్ దిస్ హీస్ గోయింగ్ టు యాడ్, సే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ 01 అనే దాన్ని ఆల్రెడీ ఏసీ అండర్ స్కోర్ 01 అనే దాని కింద యూజ్ చేశారు. నౌ లెట్ మీ ట్రై టు యూజ్ దిస్ రెవెన్యూ 001 అగైన్ అండ్ ఈవెన్ మై ఈక్విటీ 001. ఈ రెండింటిని ట్యాక్స్ సేవింగ్ అకౌంట్స్ కింద తీసుకుంటున్నాను. సో ఐఎమ్ ట్యాగింగ్ దిమ్ యాజ్ షేర్డ్ మెంబర్స్ బికాస్ దే ఆర్ స్టోర్డ్ మెంబర్స్ ఆల్రెడీ డిఫైన్డ్. సో నౌ ఇఫ్ ఐ సే వెరిఫై, ఇదాన్ని కానీ షేర్డ్ మెంబర్ ఇది, ఇఫ్ ఐ సే వెరిఫై యూ నాట్ త్రో ఎనీ అదర్, అంటే ఈ పర్టికులర్ మెంబర్ కింద ఒకసారి షేర్డ్ మెంబర్గా యూజ్ చేశాను, అగైన్ అండర్ ఏ డిఫరెంట్ హైరార్కీ ఐఎమ్ యూజింగ్ దెమ్ అదర్ షేర్డ్ మెంబర్, అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్ టు యాడ్ యువర్ షేర్డ్ మెంబర్స్. యూ కెన్ డూ దట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఆల్టర్నేట్ రిపోర్టింగ్. ఇక్కడ నేనేం రిపోర్ట్ చేస్తున్నాను, ఫస్ట్ దాంట్లో ఏమో స్టాండర్డ్ రిపోర్టింగ్ ఇది, రెవెన్యూస్ అన్నింటినీ కలిపి చూస్తున్నాను, టోటల్ రెవెన్యూస్, రెవెన్యూ 1, 2, 3, 4. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చూస్తున్నాను, 01 టైప్ ఆఫ్ అకౌంట్స్ అన్ని చూస్తున్నాను. సో దిస్ ఇస్ ఏ ఆల్టర్నేట్ రిపోర్టింగ్. ఇది నా రెగ్యులర్ కంపెనీ నీడ్ ఇది, ఇదేంటంటే యూజర్ నీడ్ ఇది. యూజర్ ఎక్కడో ఒకరికి రిపోర్ట్ చేయాలి కాబట్టి వాని కోసం చేసింది. అలానే ట్యాక్స్ సేవింగ్ అకౌంట్స్ అన్ని ఒక ఆడిటర్ చూడాలనుకుంటున్నాడు కాబట్టి వాడి కోసం సపరేట్ హైరార్కీ క్రియేట్ చేస్తుంది. సో ఇలా మీరు ఎన్ని హైరార్కీస్ అయినా, షేర్డ్ హైరార్కీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వన్ బేస్ మెంబర్ కెన్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ షేర్డ్ మెంబర్స్, బట్ ఆల్వేస్ ట్రై టు సీ దట్ యు లిమిట్ యువర్ షేర్డ్ మెంబర్ యూసేజ్ టు 3 మెంబర్స్. అంటే ఒక
బేస్ మెంబర్ కి 3 మెంబర్స్ కన్నా ఎక్కువ షేర్డ్ మెంబర్స్ లేకుండా చూసుకోండి. దిస్ ఇస్ అ రికమెండేషన్. లేదు యూ డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్ అంటే యూ కెన్ యూజ్ ఇట్. రికమెండేషన్ ఏంటి అంటే యూ కెన్ ట్రై టు మినిమైజ్ దిస్ యూసేజ్ ఓన్లీ టు 3 మెంబర్స్. 3 మెంబర్స్ కి స్టాప్ చేయడానికి ట్రై చేయండి. 3 షేర్డ్ మెంబర్స్ కి యూజ్ చేయడం కోసం స్టాప్ చేయండి. ఎందుకంటే మీ రిట్రీవల్ పర్ఫార్మెన్సెస్ లోను అలానే మీ క్యాల్కులేషన్స్ లోను దిస్ పర్టికులర్ షేర్డ్ మెంబర్ గురించి ఏం మెజర్. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు మినిమైజ్ దిస్ పర్టికులర్ షేర్డ్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడిన రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే యువర్ షేర్డ్ మెంబర్ కెనాట్ హ్యావ్ చిల్డ్రన్స్ అన్నాం, అలానే యువర్ షేర్డ్ మెంబర్ కెనాట్ హ్యావ్ ఫార్ములాస్ అన్నాం, అలానే యువర్ షేర్డ్ మెంబర్ కెన్ హ్యావ్ డిఫరెంట్ స్టో కన్సాలిడేషన్ ప్రాపర్టీ. స్టోర్డ్ మెంబర్కి ఏమో ప్లస్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమో మైనస్. సో యూ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఫర్ యువర్ షేర్డ్ మెంబర్స్. ది నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఇస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ రెవెన్యూ 01 ఆర్ షేర్డ్ మెంబర్ ఇన్ అకౌంట్ డైమెన్షన్. నౌ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ దిస్ పర్టికులర్ షేర్డ్ మెంబర్ ఇన్ పీరియడ్ డైమెన్షన్. పీరియడ్ డైమెన్షన్లో నేను ఒక మెంబర్ని ఆర్ఈ అండర్ స్కోర్ 001 అనే మెంబర్ని క్రియేట్ చేస్తున్నాను. ఇఫ్ ఐ సే షేర్డ్ మెంబర్ అన్నాను, ఇఫ్ ఐ సే వెరిఫై, ఇట్ త్రోస్ అన్ ఎర్రర్ సేయింగ్ దట్ రెవెన్యూ 001 అనే మెంబర్ని షేర్డ్ మెంబర్గా డిఫైన్ చేసాం, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ బేస్ మెంబర్ ఇన్ దట్ డైమెన్షన్ అంటే. అదే డైమెన్షన్లో యూ డోంట్ హ్యావ్ ఎ బేస్ మెంబర్ ఫర్ ఇట్ అంటే, అంటే ఇదే డైమెన్షన్లో దీనికి బేస్ మెంబర్ ఉన్నారు. ఇట్ మీన్స్ దట్ యూ కెనాట్ హ్యావ్ ఎ షేర్డ్ మెంబర్ అవుట్ ఆఫ్ యువర్ బేస్. ఈ పర్టికులర్ అకౌంట్ డైమెన్షన్లో నుంచి నేను బయట ఈ షేర్డ్ మెంబర్ని క్రియేట్ చేయలేను. మీన్స్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఎనీ షేర్డ్ మెంబర్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ ద సేమ్ బేస్ మెంబర్ ఇన్ దట్ డైమెన్షన్ ఇట్సెల్ఫ్. ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ దట్ డైమెన్షన్. ఈ షేర్డ్ మెంబర్కి ఇదే డైమెన్షన్లో బేస్ మెంబర్ ఉండాలి. మ్యాచింగ్ మెంబర్, మ్యాచింగ్ బేస్ మెంబర్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ దిస్ పర్టికులర్ డైమెన్షన్ ఇట్సెల్ఫ్. ఓకే, అంటే షేర్డ్ మెంబర్ క్రియేట్ చేయాలంటే బేస్ మెంబర్ ప్రజెంట్ అయి ఉండాలి. దట్ ఈస్ వన్ రెస్ట్రిక్షన్ ఇన్ దట్ సేమ్ డైమెన్షన్. అండ్ అట్ సేమ్ టైమ్ యూ కెనాట్ క్రియేట్ ఎ షేర్డ్ మెంబర్ అవుట్ ఆఫ్ దట్ డైమెన్షన్. ఆ డైమెన్షన్ కాకుండా వేరే డైమెన్షన్లో క్రియేట్ చేయలేదు. ఇన్ కేస్ నేను ఇక్కడ బేస్ మెంబర్ని క్రియేట్ చేశాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ ఐ సే వెరిఫై, ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్ సేయింగ్ దట్ డ్యూప్లికేట్ ని. ఈ రెవెన్యూ 01 అనే దాన్ని ఆల్రెడీ నువ్వు ఎక్కడ యూజ్ చేసావు, అకౌంట్ అనే డైమెన్షన్ లో యూజ్ చేసావు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఇన్ యువర్ పీరియడ్ డైమెన్షన్. సో యువర్ అప్లికేషన్ ఈస్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ డ్యూప్లికేట్స్ ఇన్ దిస్ పర్టికులర్ డేటాబేస్. ఓకే, సో ఫర్ దట్ యూ కెనాట్ యూజ్ షేర్డ్ మెంబర్స్ అవుట్ ఆఫ్ యువర్ డైమెన్షన్. ఇట్ షుడ్ బి యూజ్డ్ విత్ ఇన్ దట్ డైమెన్షన్. దీస్ ఆర్ ద టూ రిస్ట్రిక్షన్స్ యూ హ్యావ్ విత్ యువర్ షేర్డ్. సో క్లియర్ అబౌట్ దిస్ రిస్ట్రిక్షన్స్. ఇప్పటికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి? ఒకటి, ఫస్ట్ రిస్ట్రిక్షన్ వచ్చి యూ కెనాట్ హ్యావ్ ఎ మెంబర్ ఫార్ములా ఆన్ యువర్ షేర్డ్ మెంబర్స్. సెకండ్ రిస్ట్రిక్షన్ వచ్చి యువర్ షేర్డ్ మెంబర్ కెనాట్ హ్యావ్ చిల్డ్రన్స్. థర్డ్ రిస్ట్రిక్షన్ వచ్చి యువర్ షేర్డ్ మెంబర్ షుడ్ బి విత్ ఇన్ ద సేమ్ డైమెన్షన్, ఇట్ కెనాట్ బి అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ డైమెన్షన్. అలానే ఫోర్త్ రిస్ట్రిక్షన్ ఏమంటున్నాడు, యువర్ షేర్డ్ మెంబర్ should have a matching base member in that dimension. These are the four restrictions you have with your shared member. And always your shared member should be a level 0 member. Clear about this particular shared members? So, shared members are never in the use just amount of for alternate reporting purpose, we will be using your shared member. And it should be used within the same dimension. There is one more restriction I think, but I'm not sure whether it is valid or not. So, రెవెన్యూ 01 కింద అయితే రెవెన్యూ అండర్ స్కోర్ 001 దీన్ని నేనేమని చేస్తాను, ఐ క్రియేట్ దిస్ యాజ్ ఎ షేర్డ్ మెంబర్. లెట్ మీ సే వెరిఫై ఇట్. సో ఈ షేర్డ్ మెంబర్ కెనాట్ బి ఎ డిసెండెంట్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అన్న బేస్ మెంబర్ అన్న దే ఆర్ వన్ అండ్ ది సేమ్. ఓకే, సో ఈ పర్టికులర్ రెవెన్యూ 01 అనే దాన్ని బేస్ మెంబర్కే, అదే బేస్ మెంబర్కి ఇది షేర్డ్ మెంబర్గా ఉన్నాము. రెవెన్యూ 01 ఇస్ ద బేస్ మెంబర్. ఈ రెవెన్యూ 01 అనే దానికి మళ్ళీ రెవెన్యూ 01 అనే దాన్ని షేర్ చేస్తే మీనింగ్ ఏంటి, సైకిల్ అక్కడే తిరుగుతుంది. సో చక్రం అక్కడే తిరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ బేస్ మెంబర్ కెనాట్ హ్యావ్ ఇట్స్ మ్యాచింగ్ మెంబర్ యాజ్ ఎ చైల్డ్.
ఈ పర్టికులర్ బేస్ మెంబర్ కి మ్యాచింగ్ షేర్డ్ మెంబర్ కెనాట్ బి ఎ చైల్డ్. మ్యాచింగ్ షేర్డ్ మెంబర్ కెనాట్ బి ఎ చైల్డ్. క్లియర్ ఆ ఈ పాయింట్ అర్థమైందా? సో లెట్ మీ సే డిలీట్. అండ్ ద లాస్ట్ రిస్ట్రిక్షన్ దట్ యు హావ్ విత్ యువర్ షేర్డ్ మెంబర్. నౌ ఈ పర్టికులర్ పిఎన్ఎల్ కింద రెవెన్యూ డిఫైన్ అయింది. వాట్ ఐ డూ ఇస్ ఐ కట్ దిస్ అకౌంట్ 01, ఐల్ సే కట్. అకౌంట్స్ ని సెలెక్ట్ చేసి ఐల్ సే పేస్ట్ యాజ్ చైల్డ్ అంటాం. సో ఐ సే ఎస్ దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ టు ద టాప్ పైకి వచ్చింది. జస్ట్ నేనేం చేశాను, పిఎన్ఎల్ ని కిందికి పంపించాను, అకౌంట్స్ 01 అనే దాన్ని పైకి పంపించాను. అంటే వాట్ యు ఆర్ గెటింగ్ ఫస్ట్, యు ఆర్ గెటింగ్ యువర్ షేర్డ్ మెంబర్, దెన్ యు ఆర్ గెటింగ్ యువర్ బేస్ మెంబర్. సో ఇఫ్ ఐ సే వెరిఫై, ఇట్ త్రోస్ ఏ వార్నింగ్. దిస్ ఇస్ నాట్ ఏ ఎర్రర్, ఇట్ త్రోస్ ఏ వార్నింగ్ సేయింగ్ దట్ ది షేర్డ్ మెంబర్ ప్రిసీడ్స్ ఇట్స్ ప్రోటోటైప్ అంటుంది. వార్నింగ్ కి ఎర్రర్ కి డిఫరెన్స్ ఉంది. వార్నింగ్ వచ్చింది అంటే వెన్ యూ సే సేవ్ ఓకే అంటాను, ఎస్ అంటాను, యర్ అవుట్లైన్ గెట్స్ రీస్ట్రక్చర్డ్, ఇది వార్నింగ్ వచ్చింది. అదే ఎర్రర్ వచ్చినప్పుడు యూ కెనాట్ సేవ్ యర్ అవుట్లైన్. ఎర్రర్ అంటే విల్ నాట్ అలౌ యూ టు సేవ్ యర్ అవుట్లైన్. నౌ ఇఫ్ యు సీ, ఫస్ట్ మీ షేర్డ్ మెంబర్ వస్తుంది, తర్వాత స్టోర్డ్ మెంబర్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ వార్నింగ్. వాట్ ఇట్ సేస్ దట్ ఆల్వేస్ ఫస్ట్ మీ బేస్ మెంబర్ రావాలి, ఆ తర్వాత మీ స్టోర్డ్ మెంబర్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇవన్నీ ఎందుకు అంటే పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ విల్ మ్యాటర్. సో ఐ కట్ దిస్ అండ్ ఐ పేస్ దిస్ బ్యాక్ బేస్డ్ యాజ్ సిబ్లింగ్ అంటున్నాను. ఐ డ్రాప్ దిస్ బ్యాక్. నౌ ఐ సే వెరిఫై మై అవుట్లైన్ గెట్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఆల్ టుగెదర్ ఎన్ని ఎన్ని ఉన్నాయి? యూ హ్యావ్ 7 రిస్ట్రిక్షన్స్ ఆల్ టుగెదర్. 7. ఇప్పుడు 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒకటి, యువర్ షేర్డ్ మెంబర్ షుడ్ నాట్ రిసీవ్ ఇట్ ప్రోటోటైప్, అంటే బేస్ మెంబర్ కంటే ముందు మీ షేర్డ్ మెంబర్ రాదు, అదొకటి. అలానే ఒక షేర్డ్ స్టోర్డ్ మెంబర్ కింద సేమ్ మెంబర్ షేర్డ్ మెంబర్గా ఉండకూడదు. అండర్ ద సేమ్ పేరెంట్ యూ కెనాట్ క్రియేట్ ఎ షేర్డ్ మెంబర్. క్లియర్? ఆల్ టుగెదర్ దీస్ రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్ ఫర్ యువర్ షేర్డ్ మెంబర్. దెర్ ఈస్ వన్ మోర్ రిస్ట్రిక్షన్, ఆ రిస్ట్రిక్షన్ మనం ఇంకా మాట్లాడలేదు. యూ కెనాట్ అటాచ్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ టు షేర్డ్ మెంబర్స్. రాసుకోండి నోట్ కింద, విల్ డిస్కస్ అబౌట్ దిస్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్. యూ కెనాట్ అటాచ్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ టు యువర్ షేర్డ్ మెంబర్స్. షేర్డ్ మెంబర్స్ కెనాట్ బి అటాచ్డ్ విత్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ ఆర్ అట్రిబ్యూట్స్. ORR కాదు, ఏఆర్. ORR మీన్స్ దట్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్ అయినా అట్రిబ్యూట్ అయినా రెండు సేమ్ అవుతుంది, అది కాదు. యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ ఆర్ అట్రిబ్యూట్స్. యూ కెనాట్ అటాచ్ షేర్డ్ మెంబర్ విత్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ ఆర్ అట్రిబ్యూట్స్. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ స్టోరేజ్ ప్రాపర్టీస్. క్లియర్? సో 6 స్టోరేజ్ ప్రాపర్టీస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? So how will you build your storage properties? With help of a rule file by selecting a tab called as properties and a heading to properties and a field type to define as you will be building this. Try to build this particular dimension, build as you should only, but follow all these restrictions, limitations. So label only and a property tag just same out today. Dini kinda you have P and L, balance sheet undi, profit undi, cogs undi, అకౌంట్ 01 ఉంది, ట్యాక్స్ ఉంది. మీ అకౌంట్ అనే డైమెన్షన్ మీద ఇన్ కేస్ స్టోరేజ్ ప్రాపర్టీ ఉందనుకోండి, ఏ డేటా రావాలి? పిఎన్ఎల్ ప్లస్ బ్యాలెన్స్ షీట్ ప్లస్ ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్లస్ అకౌంట్ 01 ప్లస్ ట్యాక్స్ సేవింగ్ అకౌంట్స్ అన్ని కలిపి రావాలి. ఇప్పుడు ఈ డేటా మొత్తం అకౌంట్ నుంచి వస్తే కరెక్ట్ డేటా రాదు, ఎందుకంటే ఆల్రెడీ పిఎన్ఎల్లో రెవెన్యూ 01 ఉంది. మళ్ళీ నా పర్టికులర్ కాక్స్లో చూస్తే, సారీ అకౌంట్స్లో చూస్తే రెవెన్యూ 01 ఉంది, అలానే ట్యాక్స్లో చూస్తే రెవెన్యూ 01 ఉంది. అంటే 3 సార్లు కన్సాలిడేట్ అవుతుంది. ఇన్ కేస్ దీని మీద 10 ఉందనుకోండి, 10 - 10 జీరో అయిపోయింది, అండ్ అగైన్ యూల్ బి హ్యావింగ్ 10. సో సమ్ వాట్ సమ్ అన్వాంటెడ్ డేటానే వస్తుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఈ పర్టికులర్ అకౌంట్ అనే దాన్ని లేబుల్ ఓన్లీ అని ట్యాగ్ చేస్తాం. లేబుల్ ఓన్లీ అని ట్యాగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ పర్టికులర్ చిల్డ్రన్స్ మీద ఉన్న డేటా, పిఎన్ఎల్ మీద ఉన్న సమ్ డేటా, బ్యాలెన్స్ మీద ఉన్న కొంత డేటా, ప్రాఫిట్ మీద ఉన్న కొంత డేటా విల్ నాట్ బి సమ్డ్ అప్ యువర్ అకౌంట్ లెవెల్. బట్ మీ అకౌంట్ మీద రిట్రీవ్ చేసినప్పుడు అయితే కొద్దిగా వాల్యూ చూపిస్తుంది. ఏ వాల్యూ చూపిస్తుంది అంటే, మీ
ఇమీడియట్ చైల్డ్ ఏదైతే ఉంటుందో అకౌంట్స్ కింద రైట్ చైల్డ్ ఏమైతే ఉంటారో, ఎలా అయితే ఇంట్లో పెద్ద కొడుకు దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, సేమ్ వేస్ యువర్ అకౌంట్ విల్ ఆల్సో గో టు ఇట్స్ ఇమీడియట్ చైల్డ్ సిఎన్ఎల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ అందులో ఉన్న వాల్యూని చూపిస్తుంది. ఫస్ట్ పిఎన్ఎల్ మీద ఉన్న వాల్యూని చూపిస్తుంది. అదే పీరియడ్ కి లేబుల్ ఓన్లీ పెట్టారంటే ఏ వాల్యూ చూపిస్తుంది, ఇయర్ టోటల్ వాల్యూ చూపిస్తుంది. అలానే ఇయర్ లో లేబుల్ ఓన్లీ పెట్టి ఇయర్ చూపిస్తుంది జీరో. అలానే ప్రోడక్ట్స్ లో పెడితే కంప్యూటర్స్ మీద ఏదైతే ఉంటుందో చూపిస్తుంది, ఎంటిటీ మీద పెడితే ఇండియా మీద ఏదైతే ఉంటుందో, సినారియో మీద పెడితే సినారియో యాక్చువల్స్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని చూపిస్తుంది. ఫైన్, క్లియర్ అబౌట్ యువర్ స్టోరేజ్ ప్రాపర్టీస్, ఆల్ సిక్స్ స్టోరేజ్ ప్రాపర్టీస్. ఈ సిక్స్ స్టోరేజ్ ప్రాపర్టీస్ మిమ్మల్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ అడుగుతూ ఉంటారు. మోస్ట్లీ డైనమిక్ క్యాల్కి డైనమిక్ క్యాల్క్ స్టోర్కి డిఫరెన్స్ ఏంటి అంటారు, షేర్డ్ మెంబర్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. విల్ యూ పాస్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ విత్ హెల్ప్ ఆఫ్ యూ రూల్ ఫైల్ అంటే యూ షుడ్ బీ ఇన్ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ ప్రాపర్టీస్. నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ మెంబర్ ప్రాపర్టీస్. మెంబర్ ప్రాపర్టీస్లో ఇంకొక ప్రాపర్టీ ఏముందంటే అలియాస్ అనే ప్రాపర్టీని డిస్కస్ చేయాలి. పిఎండ్ఎల్ మనకైతే తెలుసు, బట్ ఎండ్ యూజర్కి వాళ్ళకి పిఎండ్ఎల్ అంటే బిఎస్ బ్యాలెన్స్ షీట్ ఎండ్ యూజర్కి అర్థం. అలానే రెవెన్యూ అంటే అందరికీ తెలుసు ప్రాబ్లమ్, రెవెన్యూ అండర్ స్కోర్ 001 అంటే తెలియదు. సో దిస్ ఇస్ ఎ నిమోనిక్. సో వీటికి డిస్క్రిప్షన్స్ ఇవ్వడం జస్ట్ లైక్ మొత్తం సీను అలియాస్ యూ హ్యావ్ సమ్ నేమ్ సమ్ ఫుల్ నేమ్. సో ఇలా ఈ పర్టికులర్ రెవెన్యూ 001 అనే దానికి చిరంజీవి అలియాస్ ఆయన ఫుల్ నేమ్ సంథింగ్ సమ్ నేమ్. సో అలా ఈ పర్టికులర్ రెవెన్యూ 01కి ఒక ఫుల్ డిస్క్రిప్షన్ నేమ్ ఇస్తాం, దాన్నే మనం ఏమంటాం అంటే అలియాస్. గివింగ్ ఎ ఫుల్ డిస్క్రిప్షన్ టు దిస్ పర్టికులర్ అకౌంట్ ఇస్ కాల్డ్ యాజ్ అలియాస్. సో ఈ అలియాస్ అనే ప్రాపర్టీని ఎలా అప్డేట్ చేయొచ్చు అంటే రైట్ క్లిక్ ఆన్ దిస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్ లెక్కి వెళ్తే ఇఫ్ యూ సీ అలియాస్ అనే ట్యాబ్ ఉంది. అలియాస్ అనే దాని కింద మీకు డీఫాల్ట్ అనేది ఒకటి కనిపిస్తుంది. దిస్ డీఫాల్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ టేబుల్. డీఫాల్ట్ అనే దాన్ని నేను టేబుల్ అంటాను. సో దిస్ ఇస్ ఎ డీఫాల్ట్ అలియాస్ టేబుల్ అంటాను. ఇక్కడ నేను ఏమని రాస్తానంటే ప్రాఫిట్ అండ్ లాస్. అలసే సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఇఫ్ యు సీ ఈ పిఎండ్ఎల్ పక్కన నాకు ప్రాఫిట్ అండ్ లాస్ అని కనిపిస్తుంది. లెట్ మీ సే సేవ్. నౌ ఎండ్ యూజర్ రిపోర్ట్ చేసేటప్పుడు వాట్ హీ విల్ డూ ఇస్ ఈ పిఎండ్ఎల్ అనేది నాకు పిఎండ్ఎల్ అని కాదు ప్రాఫిట్ అండ్ లాస్ అని కనిపించాలంటే హీల్ గో టు యువర్ ఎస్పేస్ ఆప్షన్స్ లేక వెళ్ళి యూ సీ డిస్ప్లే ట్యాబ్లో యూజ్ అలియాస్ అనే ఆప్షన్ ఉంది. వెన్ యూ చెక్ దిస్ అండ్ సే ఓకే అండ్ అండ్ సే ఇదేమని కనిపిస్తుంది నాకు ప్రాఫిట్ అండ్ లాస్ లాగా. ఓకే సో ప్రాఫిట్ అండ్ లాస్ లాగా. సో సేమ్ వేస్ ఐ వాంట్ టు అప్డేట్ మై రెవెన్యూస్. సో ఐల్ ఎడిట్ మై మెంబర్ ప్రాపర్టీ అండ్ ఐల్ రైట్ సేమ్ దట్ ఇన్ఫర్మేషన్ లైక్ వెళ్ళి సే దిస్ సార్ట్ ఆఫ్ అలియాసెస్ ఫర్ దిస్ పర్టికులర్ అకౌంట్స్. సో సేవ్ చేశాను, నా ఎక్సెల్ షీట్లో రిట్రీవ్ చేసినప్పుడు ఈ రెవెన్యూస్ మాత్రము దిల్ బి కమింగ్ ఇన్ మై ఫుల్ నేమ్స్. సో యూజర్కి ఇలా అయితేనే అర్థమవుతుంది, కానీ మనకు అర్థమయ్యేటప్పుడు రెవెన్యూ అండర్ స్కోర్ 001 అని చెప్తేనే మనకు అర్థమవుతుంది. సో ఎవరి అండర్స్టాండింగ్ కోసం వాళ్ళకు మనం డెవలప్ చేసేది. కానీ ఇండియాలో చూస్తే రెవెన్యూ ఫర్ కార్స్ అంటారు, కానీ యూఎస్లోకి వెళ్తే దే డోంట్ రైడ్ బైక్స్ మోస్ట్ ఆఫ్ ద టైం అనుకున్నాం. బైక్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్ మోస్ట్ ఆఫ్ దట్. సో దే డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ పర్టికులర్ రెవెన్యూ ఫర్ బైక్. దే వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బైక్ దే వాంట్ టు పుట్ ఇట్ యాజ్ రెవెన్యూ ఫర్ సైకిల్. రెవెన్యూ ఫర్ సైకిల్ అని పెట్టాలి అని, సైకిల్స్ ఎక్కువ సేల్స్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ ఫర్ సైకిల్ అని పెట్టాలి అని. సో నౌ ఒకటే మెంబర్కి కెన్ బి హ్యావ్ డిఫరెంట్ అలియాసెస్ అంటే ఎస్ యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ అలియాసెస్. బట్ హౌ విల్ యూ సెలెక్ట్ దోస్ అంటే ఏమన్నా డీఫాల్ట్ అనేది ఇండియన్స్ యూజ్ చేస్తున్నారు. అలానే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ అలియాస్ టేబుల్. వేర్ ఐ కెన్ క్రియేట్ ఏ అలియాస్ టేబుల్ అంటే ప్రాపర్టీస్ లేక వెళ్ళి యూ సీ దెర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ అలియాస్ టేబుల్. ఎక్కడ సెలెక్ట్ చేస్తున్నాం ఈ ప్రాపర్టీస్ అనేదాన్ని, వీఆర్ సెలెక్టింగ్ ఇన్ యువర్ అవుట్లైన్
itself. Outline lo properties ane tab select chesthe, under that you are able to see default ane alias table kanipistundi. Right click on your alias tables and say create alias tables. I'll say India. I'll say India. Endukante India anedi already undi, India 1 anichu. Okay, so I'll save this. Now whenever end user comes and he'll go to options and he'll see under your aliases, ikkada default table ani kanipistundi. Idi expand chesthe he will be able to see different alias tables. India ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, నౌ ఇఫ్ హి సేస్ రిట్రీవ్ మనకి రెవెన్యూ 01 రెవెన్యూ 02 అనే కనిపిస్తుంది. నా అలియాస్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో ఫర్ దట్ వాట్ యుల్ డూ ఇస్ యుల్ గో ఆన్ టు యువర్ మెంబర్స్, ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్. సో రెవెన్యూ 1 లో, సారీ ఇండియా 1 లో యు హావ్ ద సేమ్ అలియాస్, యు డోంట్ హావ్ ఎనీ డిఫరెన్స్ ఫర్ దిస్. సో ఐ కాపీ దిస్ అండ్ ఐ పేస్ట్ దిస్ అండ్ సే ఓకే. బట్ కమింగ్ టు రెవెన్యూ 02, we are having some difference over here. So information like will, instead of bikes I will say bicycle or cycle. So when I say verify, your outline gets verified. Let me say save. And now when user retrieves this, he'll be reading them as కార్ అండ్ హీల్ బి రీడింగ్ దమ్ అస్ సైకిల్. అంటే ఇండియన్ యూజర్ ని సాటిస్ఫై చేస్తున్నాం, అలానే యుఎస్ యూజర్ ని సాటిస్ఫై చేయగలం. సో ఇలా ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే, ఆల్రెడీ ఇన్ దిస్ యూ హ్యాడ్ అన్ అలియాస్ టేబుల్ బై నేమ్ కాల్డ్ అస్ డిఫాల్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ క్రియేట్ అప్ టు 9 అదర్ అలియాస్ టేబుల్స్. హౌ మెనీ అలియాస్ టేబుల్స్ యూ కెన్ క్రియేట్ అంటే, యూ కెన్ క్రియేట్ 9 alias tables altogether. How many alias tables I can have? At I can have 10 alias tables, but from your new version 11.12 ane version nunchi you can create up to 30 alias tables. Any alias tables create chesukochu, 30 alias tables. But how will I update this particular aliases? Ee aliases ni nenu ela update chestanu? With help of rule file. మీరు ఇక్కడ పేరెంట్ కాలం, చైల్డ్ కాలం, ప్రాపర్టీ కాలం, నెక్స్ట్ కాలం కానీ ప్రాపర్టీ. ఇందులో ఏముంటుంది, కన్సాలిడేషన్ ప్రాపర్టీ ప్లస్ ఉంటుంది. ఇందులో విల్ బి హ్యావింగ్ స్టోరేజ్ ప్రాపర్టీ ఎస్ అని ఉంటుంది. అండ్ యూ కెన్ హ్యావ్ ఎ కాలం బై నేమ్ కాల్డ్ అస్ అలియాస్. సో అలియాస్ అనే కాలం ఉండొచ్చు. సో ఇక్కడ నేనేం పెడుతున్నాను, నథింగ్ బట్ పీరియడ్. అండర్ దిస్ ఐఎమ్ హ్యావింగ్ క్వార్టర్ 1 అండ్ మై క్వార్టర్ 1 అలియాసెస్ విల్ బి క్యూటీఆర్ 1 అని పెడుతున్నాను. సో క్వార్టర్ 1 ఈజ్ ఆల్సో రీడెడ్ యాజ్ క్వార్టర్ 1 క్యూటీఆర్ 1 అని కానీ రీడ్ చేస్తాను. సో దీన్నేమో పేరెంట్ కాలం అంటాను, దీన్నేమో చైల్డ్ కాలం అంటాను, దీన్నేమో ప్రాపర్టీ కాలం, దీన్నేమో ప్రాపర్టీ కాలం. కమింగ్ టు దిస్ ఐల్ బి కాలింగ్ దిస్ యాజ్ ఎ అలియాస్. ఫీల్డ్ ప్రాపర్టీస్ లెక్ వెళ్తే విల్ బి హ్యావింగ్ ఎ సపరేట్ ప్రాపర్టీ బై నేమ్ కాల్డ్ యాజ్ అలియాస్ అనే ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ అలియాస్ అనే ప్రాపర్టీ సెలెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ అనే డిఫాల్ట్ అనే ఫోల్డర్ని అప్డేట్ చేస్తుంది. ఐ వాంట్ దిస్ టు బి అప్డేటెడ్ ఇన్ టు యుఎస్ ఆర్ ఇండియా అనే దానికి అప్డేట్ కావాలి, ఇండియన్ టేబుల్ నుంచి అప్డేట్ కావాలి. సో ఫర్ దట్ what you will do is, say for example, in ఈ rule file ద్వారా I want to update my aliases using my accounts అనే దాని ద్వారా నా రూల్ ఫైల్ని అప్డేట్ చేయాలి. ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాలం అలియాస్ అనే కాలం వచ్చింది అంట. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్ ఇండియా 1 అలియాస్ టేబుల్, వాట్ ఐ డూ ఇస్ ఆప్షన్స్ లేకి వెళ్ళి డేటా, సారీ డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్ లేకి వెళ్తే, ఇఫ్ యూ సీ ఇన్ గ్లోబల్ ట్యాబ్ అప్డేట్ అలియాస్ టేబుల్, ఏ అలియాస్ టేబుల్ అప్డేట్ అవుతుంది? డిఫాల్ట్ అనే అలియాస్ టేబుల్ అప్డేట్ అవుతుంది. యూ కెన్ చేంజ్ ఇట్ టు ఇండియా. సో ఫ్రమ్ నౌ ఆన్ మీరు అప్డేట్ చేసే అలియాసెస్ అన్ని దేంట్లోకి అప్డేట్ అవుతాయి, ఇండియా 1 అనే అలియాస్ టేబుల్ లెక్క అప్డేట్ అవుతాయి. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ అప్డేటింగ్ యువర్ అలియాస్ టేబుల్స్. క్లియర్? ఇది నేను ఊరికే చూపిస్తాను, మీరు ప్రాక్టికల్గా ఒకసారి ట్రై చేయండి, రాకపోతే విల్ ట్రై టు డూ ఇట్ ఇన్ సమ్ లేటర్ పాయింట్స్, లేటర్ కేసెస్లో చేద్దాం. బట్ కంపల్సరీ చేయడం అయితే చేస్తాను, ప్రస్తుతానికి మీరైతే ప్రాక్టీస్ చేయండి. సో ఎండ్ యూజర్ ఏమంటున్నాడంటే, ఐ హ్యావ్ యాక్సెస్ టు మై అవుట్లైన్ బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఓన్లీ యువర్ కార్ బైక్ కనిపిస్తుంది, ఐ వాంట్ టు సీ కార్ సైకిల్ అంటున్నారు.
అంటే ఇక్కడ డిఫాల్ట్ అనే alias టేబుల్ యాక్టివేట్ అయ్యింది. వాట్ alias టేబుల్ ఐ వాంటెడ్ టు బి యాక్టివేటెడ్ అంటే ఐ వాంటెడ్ మై ఇండియా alias టేబుల్ టు బి యాక్టివేటెడ్. సో ఇఫ్ ఐ వాంట్ టు యాక్టివేట్ దిస్ ఇండియా alias టేబుల్ రైట్ క్లిక్ ఆన్ దట్ టేబుల్ అండ్ సే సెట్ యాస్ యాక్టివ్. సో దాన్ని యాక్టివ్ చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి చూస్తే విచ్ టేబుల్ ఈజ్ యాక్టివ్, ఇండియా వన్ alias టేబుల్ ఈజ్ యాక్టివ్ అండ్ దాట్ రిలేటెడ్ alias ఆర్ గెటింగ్ డిస్ప్లే. సో రూల్ ఫైల్ ద్వారా అప్డేట్ చేయడం తెలుసు, అలానే అలియాసెస్ ఎందుకు చేస్తున్నామో తెలుసు, అలా ఎన్ని అలియాస్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నామో తెలుసు. నాకు రూల్ ఫైల్ ద్వారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ వాంట్ టు డూ ఇన్ సమ్ అదర్ వే. సో ది సెకండ్ వే టు అప్డేట్ యువర్ అలియాసెస్ ఈస్ యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ యువర్ అలియాస్ టేబుల్ అండ్ యూ కెన్ సే ఎక్స్పోర్ట్. రైట్ క్లిక్ ఆన్ యువర్ అలియాస్ టేబుల్ అండ్ సే ఎక్స్పోర్ట్. వెన్ ఐ సే ఎక్స్పోర్ట్, ఈ ఇండియా వన్ అనే అలియాస్ టేబుల్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అయితే ఎస్ అంటున్నాను బై క్లికింగ్ ఆన్ దిస్ ఓకే. సో దిస్ ఇండియా వన్ ఈజ్ నౌ గెటింగ్ ఎక్స్పోర్టెడ్. ఎక్కడికి ఎక్స్పోర్ట్ కావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు మై డి డ్రైవ్ అండ్ ఇన్ విచ్ సిఆర్ఇ అండ్ హియర్ ఐ వాంట్ టు సీ మై ఫైల్. మై ఫైల్ నేమ్ షుడ్ బి ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను, ఇండియా అనే ఫైల్ నేమ్ ఇస్తున్నాను. వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ అలియాస్ టేబుల్ అంటే ఏఎల్టి ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ అలియాస్ టేబుల్ డాట్ ఏఎల్టి ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ అలియాస్ టేబుల్. సే ఓకే, నౌ ఇట్ హ్యాస్ ఎక్స్ట్రాక్టెడ్ యువర్ ఇన్ఫర్మేషన్ టు యువర్ సిఆర్ఏ ఫోల్డర్. లెట్ అస్ గో టు దట్ ఫోల్డర్ అండ్ సీ. సో ఇఫ్ యు సీ ఐ హ్యావ్ ఎ టేబుల్ బై నేమ్ కాల్డ్ ఫైల్ బై నేమ్ కాల్డ్ యాజ్ ఇండియా అండ్ ఐఎమ్ ఏబుల్ టు సీ విత్ ఏఎల్టి ఎక్స్టెన్షన్. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ ఇట్ కెన్ బి ఓపెన్ విత్ యువర్ ఎక్సెల్ షీట్. నౌ ఇఫ్ యు సీ హౌ దే ఆర్ రైటింగ్ యువర్ ఎక్సెల్. సో ఫార్మాట్ లెక్కి వెళ్ళి ఫాంట్ లెక్కి వెళ్ళి కొద్దిగా పెద్దగా చేస్తాను. సో ఎలా రాస్తున్నారంటే హియర్ ఇఫ్ యూ సీ దిస్ ఈస్ యువర్ టేబుల్ నేమ్ డాలర్ అలియాస్ టేబుల్ అండర్ స్కోర్ నేమ్ ఇండియా వన్ అనేది యువర్ అలియాస్ టేబుల్ నేమ్ అండ్ రెవెన్యూ 01 అనే దాన్ని డబుల్ కోట్స్ లో పెడుతున్నారు. ట్యాబ్ ఇచ్చి దే ఆర్ రైటింగ్ దేర్ పర్టికులర్ అలియాస్ నేమ్. నాకు ఇప్పుడు నాకు రెవెన్యూ 03 అనే దానికి అలియాస్ రాయాలి. సో వాట్ ఐ డూ, ఐ జస్ట్ క్లిక్ అండ్ ఎంటర్. సో ఐ రైట్ రెవెన్యూ అండర్ స్కోర్ 003 బట్ ఎక్కడ ఉండాలి, ఇట్ షుడ్ బి ఇన్ యర్ డబుల్ కోట్స్ అండ్ ఫైనల్లీ వాట్ షుడ్ బి ద డిలిమిటర్, ట్యాబ్ షుడ్ బి ద డిలిమిటర్. ట్యాబ్ ఇచ్చిన తర్వాత డబుల్ కోట్స్ లో ఐ బి రైటింగ్ ఐ వాంట్ దిస్ టు బి అప్డేటెడ్ ఇన్ టు మై సిస్టమ్. ఐ సే 5 అండ్ ఐ సే సేవ్. లెట్ మీ క్లోజ్ దిస్. నౌ వాట్ ఐ డూ ఇస్ ఐ కమ్ బ్యాక్, ఐ సీ ఆన్ మై అవుట్లైన్ అలియాస్ టేబుల్ ఇండియా 1 అనేది అప్డేట్ అవుతుంది కానీ రెవెన్యూ 03కి అలియాస్ అనేది లేదు. వాట్ ఐ డూ ఇస్ కమ్ టు ప్రాపర్టీస్, సెలెక్ట్ యువర్ ఇండియా 1 అలియాస్ టేబుల్ సే ఇంపోర్ట్. ఇంపోర్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలి, సిఆర్ఇ అనే ఫోల్డర్ నుంచి ఇండియా అనే అలియాస్ టేబుల్. ఐ సే ఓకే, ఇట్ థ్రోస్ ఏ వార్నింగ్ సేయింగ్ దట్ ఆల్రెడీ దెర్ ఇస్ అన్ అలియాస్ టేబుల్, డూ యూ వాంట్ టు ఓవర్ రైట్ ఇట్ అంటుంది. ఎస్ అంటున్నాను. ఆఫ్టర్ రైటింగ్ ఇట్ యు సీ ఇన్ మై అవుట్లైన్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై ఎస్. దీస్ ఆర్ ద టూ వేస్ యూ కెన్ అప్డేట్ యువర్ అలియాసెస్ ఇన్ టు యువర్ ఎస్ బేస్ డేటా బేస్. ఒకటి వచ్చేసి రూల్ ఫైల్ ద్వారా చేయొచ్చు. రూల్ ఫైల్లో వాట్ యుల్ డూ, ఇన్ యర్ డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్లో గ్లోబల్ ప్రాపర్టీస్లో వాట్ యుల్ బి సెలెక్టింగ్, యుల్ బి సెలెక్టింగ్ యువర్ రిక్వైర్డ్ అలియాస్ టేబుల్. అండ్ ది సెకండ్ ఆప్షన్ ఈస్ యుల్ బి ఎక్స్పోర్టింగ్ యువర్ అలియాస్ టేబుల్ అండ్ యుల్ బి రీ ఇంపోర్టింగ్ యువర్ అలియాస్ టేబుల్ ఆఫ్టర్ చేంజింగ్ ఆర్ ఎడిటింగ్ దట్ పర్టికులర్ ఫైల్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద మెంబర్ ప్రాపర్టీస్. వాట్ ఆల్ ప్రాపర్టీస్ యువర్ మెంబర్ కెన్ హ్యావ్ అంటే ఇట్ కెన్ హ్యావ్ ఎ కన్సాలిడేషన్ ప్రాపర్టీ, ఇట్ కెన్ హ్యావ్ ఎ స్టోరేజ్ ప్రాపర్టీ, ఇట్ కెన్ హ్యావ్ మెంబర్ ఫార్ములా ఆర్ ఇట్ కెన్ హ్యావ్ అలియాసెస్. దీస్ ఆర్ ద మెంబర్ ప్రాపర్టీస్ ఆఫ్ యర్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యర్ మెంబర్స్. నౌ లెట్ అస్ కమ్ టు యర్ డైమెన్షన్స్. సో ఇఫ్ ఐ రైట్ క్లిక్ ఆన్ మై డైమెన్షన్ అండ్ ఇఫ్ ఐ సే ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్ అండ్ ఇఫ్ యు సీ డైమెన్షన్ స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది. ఇఫ్ ఐ సీ ఆన్ మై డైమెన్షన్స్ ఐ బి హ్యావింగ్ ఓన్లీ 5 స్టోరేజ్ ప్రాపర్టీస్ అవైలబుల్. స్టోర్ డేటా, డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్, డైనమిక్ క్యాల్క్, నెవర్ షేర్ లేబుల్ ఉంది విచ్ ఇస్ మిస్సింగ్, షేర్డ్ మెంబర్ ఈస్ మిస్సింగ్. ఎందుకు షేర్డ్ మెంబర్ మిస్ అవుతుందంటే యూ కెనాట్ షేర్ దిస్ డైమెన్షన్ అవుట్ ఆఫ్ దిస్ డైమెన్షన్. ఈ డైమెన్షన్ నుంచి తీసుకొని వెళ్ళి వేరే డైమెన్షన్లో నేను షేర్ చేయలేను కాబట్టి ఫర్ దట్ రీజన్ దే హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీ కాల్డ్ అస్ షేర్డ్. సో డైమెన్షన్ కింద వాట్ ఆల్ స్టోరేజ్ ప్రాపర్టీస్ ఆర్ అవైలబుల్ అంటే ఆన్ యువర్ డైమెన్షన్
you have five storage properties. Okay, so from here onwards, it is very important to concentrate. Okay, let me say. So, coming to your dimensions. Your dimensions are of two types. Your dimensions are of two types. Your dimensions are categorized into two types. Dimensions are categorized into two types. First dimension of that type is dense dimension. You have two types of dimensions. One is dense and the other one is sparse. Dense and sparse. Sorry. Your dimensions are categorized into two types. Before this, dense dimension and sparse dimension. So they are defined into standard dimensions and attribute dimensions. They are divided into two types. Your dimensions are categorized into two types. One is standard dimension and the other one is attribute dimension. Your standard dimensions are again categorized into two types. One is dense dimension and the other one is sparse dimension. The dimensions are categorized into two types, standard dimensions and attribute dimensions. Again, your standard dimensions are categorized into two types. One is dense dimension and sparse dimension. This dense dimension and sparse dimension, vitilo edo oka danni, ye dimension naina, dense dimension naina, sparse dimension naina, vit renditni, you can again categorize into, ee renditni kalipi you can categorize them into account, period, sorry, account, time, country, currency. Again, your dense and sparse dimensions can be categorized into account predefined dimension type, time predefined dimension type, country predefined or system defined analogy, currency system defined, account time country currency system defined account dimension types can be defined. Dense dimension and sparse dimension. And coming to your attribute dimensions, your attribute dimensions are always sparse in nature, they are not of dense, they cannot be a dense dimension. Attribute dimensions are always sparse dimensions, but they are classified into four types, they are categorized into four types. Text, you can have text type of attribute dimension, date type of attribute dimension, numeric type of attribute dimension, and the other one is Boolean. Boolean type of so it can be of four types attribute dimension. Ippati varaku manam define chesina dimensions, whatever dimensions we have talked of, all these dimensions are standard dimensions. We didn't talk about any attribute dimensions. So if you see, I have defined my account dimension and period dimensions as dense dimensions. Chuste blue color lo I have defined my dimension types as dense dimension, sparse dimension, why you are defining some dimensions into dense, why you are defining some dimensions into sparse ane question manaku. So or
ఇక్కడికి వచ్చే చేంజ్ చేయాలా ఆర్ కెన్ ఐ చేంజ్ దెమ్ ఫ్రమ్ హియర్ ఆల్సో రైట్ క్లిక్ ఆన్ యువర్ డైమెన్షన్స్ ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్ అండ్ ఇన్ దిస్ ఇక్కడ మీరు ఎలా అయితే స్టోరేజ్ ప్రాపర్టీని చేంజ్ చేయగలుగుతారో ది సేమ్ వే యూ కెన్ ఆల్సో చేంజ్ యువర్ డైమెన్షన్ స్టోరేజ్ ప్రాపర్టీ డెన్స్ టు స్పార్స్ స్పార్స్ టు డెన్స్ చేంజ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ ఐ సెడ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ యువర్ స్టాండర్డ్ డైమెన్షన్స్ హ్యావ్ అంటే దే ఆర్ అకౌంట్ టైమ్ కంట్రీ కరెన్సీ These are the types of dimensions. These are predefined dimension types. With dense dimension, sparse dimension, account dimension, time dimension, country dimension, currency dimension. The attribute and it is a type of your dimension. Attribute. Another type of standard dimension, attribute. So these are the properties that you can set over here. Prastutaniki dimensions, how they are defined? They are defined as non-dimensions. They are not defined into time or account or కరెన్సీ ఆర్ కంట్రీ కానీ ఆట్రిబ్యూట్ కిందకి డిఫెండ్ చేయని స్టాండర్డ్ డైమెన్షన్ ఓకే నౌ వెన్ ఎవర్ యూ క్రియేట్ ఏ అప్లికేషన్ బై డిఫాల్ట్ యువర్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ విల్ సెట్ విచ్ టు బి డెన్స్ అండ్ విచ్ టు బి స్పార్స్ ఏది డెన్స్గా ఉండాలి ఏది స్పార్స్గా ఉండాలి అనేది మీ అప్లికేషనే డిఫైన్ చేస్తుంది సో దానికి ఆటో కాన్ఫిగర్ అనేది ట్రూ చేసింది అనుకోండి ఇఫ్ యువర్ ఆటో కాన్ఫిగర్ ఈస్ ట్రూ You cannot change this density and sparsity. Ever change the system itself will decide this. But most of the time, real time, look, we should be setting which should be a dense dimension and which should be a sparse dimension. For that, configuration false. If you click on this, you'll be able to see your density and sparsity. You have only two options. You can make it as a dense dimension or you can make it as a sparse dimension. So, to understand, why I am making this particular account dimension as a dense dimension and why I am making period dimension as a dense dimension and why others as a sparse dimension. Let us take an example. So the classical example is, let us try to take this particular example. Let me take a new sheet. So, ee sheet lo nenu em antunna ante D tho vache vatannitini dense antanu and S tho vache vatannitini sparse antanu. ఓకే లైక్ వైజ్ నేను ముందుగానే కొన్ని డైమెన్షన్స్ ని డెన్స్ డైమెన్షన్స్ అంటున్నాను మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే ఏమనుకుంటున్నాం వీఆర్ అజ్యూమింగ్ సంథింగ్ జస్ట్ లైక్ మీ ఫిజిక్స్ లాగా మనకు తెలియదు అది వాడు ఏమంటాడు హీ సేస్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అన్నాడు బట్ హౌ ఈ బ్రాడ్ దట్ ఈక్వేషన్ వీ డోంట్ నో మధ్యలో వానికి కావాల్సిన కాన్స్టెంట్స్ యూజ్ చేసుకుంటాడు వీ హ్యావ్ ప్లాంక్ కాన్స్టెంట్ వీ హ్యావ్ ఐన్స్టీన్ కాన్స్టెంట్ వీ హ్యావ్ ఎన్ ఇలా వస్తే యంగ్స్ కాన్స్టెంట్స్ ఇన్ని కాన్స్టెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన కాన్స్టెంట్ యూజ్ చేస్తుంటారు అలానే మనం కానీ ఫస్ట్ ఏం చేస్తున్నాం బిఫోర్ ప్రూవింగ్ యువర్ ఆర్హెచ్ఎస్ వీఆర్ టేకింగ్ ఎల్హెచ్ఎస్ ఇన్ టు కన్సిడరేషన్ సో బిఫోర్ ఇన్ హ్యాండ్ వీఆర్ కన్సిడరింగ్ సమ్ ఆఫ్ ద డైమెన్షన్స్ టు బి డెన్స్ సో డి వన్ అన్నానంటే దేర్ మైట్ బి సమ్ అదర్ డైమెన్షన్స్ కాకపోతే 1, 2, 3 డైమెన్షన్స్ ఉండొచ్చు కాకపోతే దీంట్లో ఏంటి డి అనేది డెన్స్ డైమెన్షన్ డి వన్ ఈజ్ వన్ డెన్స్ డైమెన్షన్ under which you are having some members by name called as d11 ee d1 ane dimension lo rende members unnai okay there is one more dimension by name called as d2 this is also a dense dimension but second dimension so ee dimension lo konni members unnai you have d21 d22 sorry and you have a member by name called as d 2, 3, D, 2, 4 members. Then I am going for a sparse dimension by name called as S1 అనే ఒక sparse dimension తో వస్తున్నాను. ఇందులో I'll be having S11. ఇలా let me take ఒక 10 members తీసుకుంటాను. Before in hand, we are assuming this is a dense dimension, this is a sparse dimension. To understand why we are making this as a dense dimension, why we are making this as a sparse dimension. Before in hand, this is what we are doing. We are dense dimension. We are doing this behavior. We are doing this first of all. First of all, we explain this. We are doing straightforward. So, I will have a dimension by name called as S2 dimension. So, in this I am creating a member by name called as S21. Likewise, నాకు ఒక 100 members ఉన్నాయి. Say 100 or some odd members ఉన్నాయి.
So these are the members that are present in your outline. Anukunna nenu mimmalni ippudu data load cheyamante meer em chestaru? What you will do to load a data? Okoka diamond data load, not metadata. I am asking you to load data. So if you want to load data, meer em chestaru? From every dimension there should be one member. So outline order lo columns rasukuntaru. Outline ee order lo undi, first d1 dimension undi, tarvata d2 dimension undi, s1 dimension undi, s2 dimension undi. So నేను ఇక్కడ ఏం పెడతాను, సే హియర్ ఐఎమ్ టేకింగ్ డేటా లోడ్ రూల్ ఫైల్ రాస్తున్నాను అనుకుంటున్నాను. సో ఐ హ్యావ్ d1 కాలం, d2 కాలం, ఇక్కడ s1 కాలం, ఇక్కడ s2 కాలం, ఇక్కడ ఏం రాస్తాను, డేటా. క్లియర్ ఇంతవరకు? నౌ d1 డైమెన్షన్ నుంచి లెట్ మీ టేక్ d11. బిజినెస్ ఏం చేస్తుంది, d11 అనే మెంబర్ని తీసుకొని d2లో d21 అనే మెంబర్ మీద ఉన్న డేటాను తీసుకొని, అలానే s1లో s11 అనే మెంబర్ని తీసుకొని, అలానే s2లో s21 అనే మెంబర్ని తీసుకొని ఒక 100 అనే డేటా లోడ్ చేస్తుంది. క్లియర్? ఐ హావ్ సెలెక్టెడ్ దిస్ మెంబర్ అండ్ ఐ హావ్ సెలెక్టెడ్ దిస్ మెంబర్ సెలెక్టెడ్ దిస్ మెంబర్ సెలెక్టెడ్ దిస్ బిజినెస్ హ్యాస్ లోడెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ మీరు లోడ్ చేయట్లేదు, బిజినెస్ ఇస్ లోడింగ్ దిస్. Next day what business did is they are taking D1 to D2 to S1 to S21. Ikkada S21 is they are not loading their data into any other members from this data. Right. Next day again what they did, they have loaded your data onto. సో ఈ పర్టికులర్ డైమెన్షన్లో దిస్ ఐ హావ్ యూజ్డ్, ఇక్కడికి వచ్చేసరికి దీన్ని యూజ్ చేశాను, అలానే ఇక్కడికి వచ్చేసరికి దీన్ని యూజ్ చేశాను. ఓన్లీ ఐ హావ్ మార్క్డ్ యూజ్డ్ మెంబర్స్ని మాత్రమే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ డే వాట్ దే డిడ్ ఇస్ దే ఆర్ లోడెడ్ అగైన్ d11 బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఇన్ దిస్ డైమెన్షన్. d11 నౌ దే ఆర్ లోడింగ్ యువర్ డేటా అట్ d22. ఇంతకుముందు d12తో d22 మీద లోడ్ చేశారు, కానీ ఇప్పుడు d11 d22తో దే ఆర్ లోడింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అట్ s12221. అలానే దే ఆర్ లోడింగ్ యువర్ డేటా అట్ d12, బట్ దే ఆర్ లోడింగ్ ఇట్ అట్ యువర్ d21. దే ఆర్ లోడింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అట్ s11 s22. ఇలాంటి కాంబినేషన్స్ కింద డేటా లోడ్ చేస్తారు, 200 అలానే 300 400. సో ఈ పర్టికులర్ మెంబర్ యూసేజ్కి వస్తే దే ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ అదర్ మెంబర్. ఎంతసేపు ఉన్నా ఇవే కాంబినేషన్స్లో యూజ్ చేశారు, విచ్ ఎవర్ వీ హ్యావ్ మార్క్ ఇఫ్ యూ సీ దెమ్ ఆల్సో. ఇలా మీ డేటా లోడ్ చేశారు. సో త్రూ అవుట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ లైఫ్ టైం, ఈ ప్రాజెక్ట్ లైఫ్ టైంలో ఈ పర్టికులర్ డైమెన్షన్స్లో యూజ్ చేసే మెంబర్స్ ఇవే. ఆర్ సమ్ టైమ్స్ దే మైట్ గో ఫర్ దిస్ మెంబర్, ఆర్ సమ్ టైమ్స్ దే మైట్ గో ఫర్ దిస్ మెంబర్, ఆర్ సమ్ టైమ్స్ దే మైట్ గో ఫర్ దిస్ పర్టికులర్ మెంబర్. త్రూ అవుట్ ఒక ఇయర్ తీసుకుంటే ఈ s2 అనే డైమెన్షన్ నుంచి ఒక మెంబర్ని యూస్ చేస్తారు, ఈ s12 అనే డైమెన్షన్ నుంచి ఇద్దరిని యూస్ చేస్తారు, ఈ d2 అనే డైమెన్షన్ నుంచి ఇద్దరిని యూస్ చేస్తారు, d1 నుంచి ఇద్దరిని యూస్ చేస్తారు త్రూ అవుట్ 1 ఇయర్. అప్లికేషన్లో వీ హ్యావ్ మెనీ ఇయర్స్, బట్ త్రూ అవుట్ ఎ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ 2 మెంబర్స్ ఫ్రమ్ దిస్ డైమెన్షన్, 2 మెంబర్స్ ఫ్రమ్ దిస్ డైమెన్షన్, 2 మెంబర్స్ ఫ్రమ్ దిస్ డైమెన్షన్ అండ్ 1 మెంబర్ ఫ్రమ్ దిస్ డైమెన్షన్. ఇది వాళ్ళ స్టాండర్డ్ రిపోర్టింగ్. ఎప్పుడు మారినా మెంబర్స్ మారుతూ ఉండొచ్చు, కానీ యూజ్ చేసేది మాత్రం ఇన్నే యూజ్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ యూజ్ చేస్తారు. నౌ ఐ విల్ సే ద యూసేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ d1 డైమెన్షన్ ఈజ్ 100%. యూసేజ్కి వస్తే దీన్ని వాడుకుంటున్నారు, ఫుల్గా వాడుకుంటున్నారు. రైట్, వెన్ ఐ కమ్ టు దిస్ వాట్ ఈస్ ద పర్సంటేజ్, ఇట్ ఈస్ ఫాలోయింగ్ టు 50%. వెన్ ఐ కమ్ టు దిస్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ టు సమ్ 20%. వెన్ ఐ కమ్ టు దిస్ ఇట్స్ నాట్ ఈవెన్ 1%. Based on this usage, I tell my RHS that this is a dense dimension. This is a dense dimension. 50% kanna ekko use avutundi or equal to 50% use avutundi ante nenu danni em antanu dense dimension. But ikkada point em vastundante, who will tell the usage of this dimension? So obviously my business jab, who is going to tell you? Your business is going to tell you which dimension will be using ఎక్కువగా యూజ్ చేసే డైమెన్షన్. ఇఫ్ యువర్ బిజినెస్ ఇస్ నాట్ టెల్లింగ్, వాట్ ఇస్ ద సిచ్యువేషన్?
మనం ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ కావాలి, మన సొంత తెలివితేట అనమాట. సో నేనైతే ఏం చేస్తానంటే ఐ టేక్ దిస్ డి1 డైమెన్షన్. సో నాకు డేటా అంతా ఒక టేబుల్లోకి వస్తుంది. ఐ హ్యావ్ డి1 కాలం, డి2 కాలం, ఎస్1 కాలం, ఎస్2 కాలం. సో నేను వాళ్ళని ఏమడుగుతాను, ప్లీజ్ ప్రొవైడ్ మీ 1 ఇయర్ ఆఫ్ డేటా అంటాను. 1 ఇయర్ ఆఫ్ డేటా ప్రొవైడ్ చేశారు. సే ఇలా 1 ఇయర్ ఆఫ్ డేటా ప్రొవైడ్ చేసిన తర్వాత ఐ టేక్ ఎ న్యూ ఎక్సెల్ షీట్. ఈ ఎక్సెల్ షీట్లోకి నేను ఏం చేస్తానంటే ఐ కాపీ దిస్ రికార్డ్స్, అంటే డి1 కాలంలో వచ్చే రికార్డ్స్ అన్నింటినీ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి నేనేం చేస్తానంటే ఐల్ కాపీ దిస్, ఐల్ గో టు డేటా అనే ఒక ట్యాబ్ ఉంది, ఫిల్టర్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ ఫిల్టర్ అని పెట్టి అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. సో అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫిల్టర్ దిస్ లిస్ట్ ఇన్ ప్లేస్ ఆర్ కాపీ టు ది అనదర్ లొకేషన్ అంటాను, వేరే లొకేషన్కి కాపీ చేయమంటున్నాను. ఏం కాపీ చేయమంటున్నాను, యునిక్ రికార్డ్స్ని మాత్రమే కాపీ చేయమంటున్నాను. ఎక్కడికి కాపీ చేయమంటున్నాను, ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు కాపీ టు దిస్ పర్టికులర్ లొకేషన్. అండ్ సే ఓకే, సో వాట్ ఆర్ ద యునిక్ అకౌంట్స్ ఇన్ దిస్, D11 అండ్ D12 ఆర్ ద యునిక్ అకౌంట్స్. అంటే ఇందులో వస్తున్నది నా అవుట్లైన్లో చూస్తే, ఇన్ మై అవుట్లైన్ ఐఎమ్ హ్యావింగ్ 2 మెంబర్స్, బట్ నా రికార్డ్స్లో చూస్తే ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి, 2 మెంబర్స్ వస్తున్నాయి. అంటే ఈ డైమెన్షన్ యూసేజ్ ఎంత ఉంది, 100%. నా ఐల్ గో టు దిస్ పర్టికులర్ డైమెన్షన్, ఈ కాలమ్స్ తీసుకొని వెళ్ళి ఐల్ గో టు దట్ షీట్, ఐల్ పేస్ట్ దెమ్ హియర్ అండ్ ఐల్ గో టు డేటా అగైన్, ఫిల్టర్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ ఫిల్టర్లోకి వెళ్ళి కాపీ టు అనదర్ లొకేషన్ అంటాను. కాపీ టు ది అనదర్ లొకేషన్ ఓన్లీ యూనిక్ రికార్డ్స్ అంటాను. వేర్ ఐ వాంట్ దెమ్, ఐ వాంట్ దెమ్ ఓవర్ హియర్. ఓకే ఐల్ సే ఓకే. సో ఇది ఎక్స్ట్రాగా ఈ D11 అనే దాన్ని తీసుకొస్తుంది. ఇది సెలెక్ట్ అవ్వలేదు కదా. డేటా, సో ఫిల్టర్ అడ్వాన్స్డ్ ఫిల్టర్, సో కాపీ టు అనదర్ లొకేషన్. సో ఈ లొకేషన్కి వచ్చేసరికి ఓకే, అండ్ ఐ సే యూనిక్ రికార్డ్స్ వేర్ ఐ వాంట్ దెమ్, ఐ వాంట్ ఇన్ C9 అన్నమాట. ఐ సే ఓకే. ఈ D21 అనేది సమ్ ఎక్సెల్ ఇష్యూ చూపిస్తుంది, డబుల్ టైం చూపిస్తుంది. సో ఓన్లీ 2 అకౌంట్స్ అన్న. సో నా అవుట్లైన్లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి, ఐఎమ్ హ్యావింగ్ 4 మెంబర్స్, బట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఓన్లీ 2. విత్ దిస్ యు ఆర్ కమింగ్ టు అన్ కన్క్లూజన్ దట్ బిజినెస్ త్రూ అవుట్ ద ఇయర్ ఈస్ గోయింగ్ టు ఇన్పుట్ ఓన్లీ ఆన్ దిస్ 2 మెంబర్స్. అంటే దిస్ షుడ్ బి ఆర్ ఆల్సో ఏ డెన్స్ డైమెన్షన్ బికాస్ 50% కన్నా ఎక్కువ యూజ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ యూ విల్ అండర్స్టాండ్ విచ్ టు బి ఎ డెన్స్ డైమెన్షన్, విచ్ టు బి ఎ స్పార్స్ డైమెన్షన్. బట్ స్టిల్ నాకు ఈ బేస్ డైమెన్షన్, డెన్స్ డైమెన్షన్, స్పార్స్ డైమెన్షన్ సెట్ చేయడం కాకపోతే నేనేం చేస్తానంటే నా పర్టికులర్ అప్లికేషన్లో రన్ చేసే క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్, ఒక క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఉంది, నేను మొత్తం డిజైన్ చేసేసాను. నా డెన్సిటీ స్పార్సిటీ సరిగ్గా సెట్ కావాలి, సరిగ్గా సెట్ కాకపోతే నేను నెక్స్ట్ చేసే ఆప్షన్ ఏంటంటే నేను రాసిన ఒక క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఎంత టైం తీసుకుంటుందో చూస్తాను. రైట్, 1 అవర్ తీసుకుంటుంది. నా వాట్ ఐ డూ, ఐ గో టు మై బ్యాక్ ఎండ్ అండ్ ఐ చేంజ్ దిస్ డెన్సిటీ టు స్పార్సిటీ. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ లాగా ఒకసారి అకౌంట్ డైమెన్షన్ డిటెన్స్, ప్రోడక్ట్ డైమెన్షన్ డిటెన్స్ చేస్తాను, మిగతా అన్నింటినీ స్పార్క్స్ చేస్తాను. అలానే ఇంకొకసారి ఏం చేస్తాను, అన్నింటినీ స్పార్క్స్ చేసి చూస్తాను, లేకపోతే అన్నింటినీ డెన్స్ చేసి చూస్తాను. అంటే ఐ ట్రై ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్, బట్ ఈ కాంబినేషన్స్ చేంజ్ చేసేటప్పుడు నేను ఏం రికార్డ్ చేస్తాను, నా క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ని ప్రతిసారి రన్ చేస్తాను, అది ఎంత టైం తీసుకుంటుందో చూస్తాను. నీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ 1 అవర్ రన్ అయ్యేది 10 మినిట్స్కి వచ్చింది అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్, మీరు సెట్ చేసిన ఆప్షన్ కరెక్ట్ అని. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ మెజర్ యుల్ బి సెట్టింగ్ దిస్ పర్టికులర్ డెన్సిటీ అండ్ స్పార్సిటీ. ఇవన్నీ ఏంటి, నోన్ మెథడ్స్, అంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అన్న డిఫైన్డ్ మెథడ్స్. ఇది కాకుండా థంబ్ రూల్, అంటే నిసాని రూల్ ఏంటంటే బై డిఫాల్ట్ యువర్ అకౌంట్ డైమెన్షన్ అండ్ టైమ్ డైమెన్షన్ షుడ్ బి డెన్స్ ఇన్ మెచర్. ఏదైనా అప్లికేషన్ తీసుకోండి, ఆల్వేస్ దే షుడ్ బి డెన్స్ ఇన్. క్లియర్? బట్ క్వశ్చన్ కమ్స్ హియర్, వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ సెట్ టు డెన్స్ ఆర్ స్పార్స్? నాకైతే రెండు మీనింగే, డెన్స్ అంటే హెవీ, స్పార్స్ అంటే లైట్ అన్నారు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ యువర్ బ్యాక్ ఎండ్ డేటాబేస్? అసలు డేటాబేస్లో ఏమవుతుంది, ఈ డెన్సిటీ స్పార్సిటీ అనే సెట్టింగే లేకుండా చేసేస్తే పోతుంది కదా, ఎందుకు ఈ సెట్టింగ్ పెట్టారు అంటే బేస్డ్ ఆన్ యువర్ డెన్సిటీ అండ్ స్పార్సిటీస్ ఓన్లీ మనం ఏ అప్లికేషన్ క్రియేట్ చేసాం, బ్లాక్ స్టోరేజ్ అప్లికేషన్ క్రియేట్ చేసాం. అంటే
వేర్ ఇస్ యువర్ డేటా గెటింగ్ స్టోర్డ్ దాన్ని రివర్స్ తిప్పి చూస్తే తెలుగులో అనుకుంటే యువర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టు బ్లాక్స్ సో హౌ ఆర్ యువర్ బ్లాక్స్ క్రియేటెడ్ అండ్ వేర్ ఈజ్ యువర్ డేటా గెటింగ్ స్టోర్డ్ యువర్ డేటా ఈజ్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ టు సెల్స్ ఎండ్ ఆఫ్ ది డే సెల్లో స్టోర్ అవుతుంది సో ఇన్ యువర్ బ్లాక్స్ యూ విల్ బి హ్యావింగ్ సెల్స్ సో యువర్ డేటా ఈజ్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ టు బ్లాక్స్ బట్ ఇన్ బ్లాక్స్ యువర్ డేటా ఈజ్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ టు సెల్స్ అంటే యూఆర్ గోయింగ్ టు యర్ లాడ్జ్ బేస్డ్ ఆన్ ద నేమ్ ఆ లాడ్జ్ పేర్ని బట్టి వెళ్తున్నారు బట్ యూ డోంట్ స్లీప్ ఇన్ ద లాడ్జ్ లాడ్జ్లో బయట అనుకో యూ డోంట్ స్లీప్ ఇన్ టు ఎ రూమ్ ఇన్ దట్ పర్టికులర్ లాడ్జ్ అంటే యువర్ డేటా షుడ్ ఫస్ట్ గో టు దట్ పర్టికులర్ లాడ్జ్ బేస్డ్ ఆన్ ద అడ్రస్ ఆఫ్ దట్ లాడ్జ్ ఆర్ నేమ్ ఆఫ్ దట్ లాడ్జ్ ఆఫ్టర్ దట్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు దట్ పర్టికులర్ రూమ్ ఆఫ్ దట్ పర్టికులర్ లాడ్జ్ అంటే బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ డెన్స్ డైమెన్షన్స్ అండ్ స్పార్స్ డైమెన్షన్స్ యువర్ బ్లాక్స్ అండ్ సెల్స్ విల్ గెట్ క్రియేట్ ఈ పర్టికులర్ డెన్స్ అండ్ స్పార్స్ కాంబినేషన్స్ బేస్ చేసుకుని మీ బ్లాక్స్ సెల్స్ క్రియేట్ అవుతాయి సో ఫర్దర్ లెట్ అస్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ బట్ ఇంత పెద్ద ఎగ్జాంపుల్ కాకుండా లెట్ అస్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది స్టోరేజ్ స్పేస్లో క్రియేట్ సెల్స్లో క్రియేట్ అవుతుంది కానీ ఏ ఏ ప్రాపర్టీకి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది సో డైనమిక్ క్యాల్కన్ స్టోర్ అండ్ నెవర్ షేర్ ఈ మూడింటికి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది అంటే ఆల్ దీస్ త్రీ మెంబర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ స్టోర్డ్ మెంబర్స్ మీ ఈ డెన్స్ అండ్ స్పార్సిటీ కాన్సెప్ట్ లేకపోతే ఓకే సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎవ్రీ డెన్స్ డైమెన్షన్ ఎవ్రీ డైమెన్షన్ నుంచి టూ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటున్నాను ఐఎమ్ నాట్ టేకింగ్ ఆల్ ద మెంబర్స్ టు అండర్స్టాండ్ దిస్ బ్లాక్స్ అండ్ సెల్స్ కాన్సెప్ట్ నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ న్యూ ఎక్సెల్ షీట్ అండ్ ఇన్ దిస్ షీట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ టూ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ So this is my D1 dimension. Alane, I have D2 dimension from which I am going to take only two members. Enduku ala iskuntunnanante mana concept clear ga artham avadu. Okay? And I am taking S2 dimension nunchi idanni iskuntunnam. And finally from this dimension I am going to take So, why I am marking them in yellow color ante vidini nenu yellow color lo enduku pettunnanu ante I call them as stored members ee yellow color lo unnavanni stored member ante storage property store unnave kaadu ee particular d11 ane member ki storage property store unte kaadu dynamic calcon store unna gaani nenu dinne emantanu stored member e antanu ippudu ee block concept vachu అలానే నెవర్ షేర్ ఉన్నా కానీ దీన్ని ఏమంటాను స్టోర్డ్ మెమరీ అంట ఓకే సో లైక్ వైజ్ మై D1 D2 S1 అండ్ S2 ఆర్ నాట్ స్టోర్డ్ మెంబర్స్ మనం ఈ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి కోసం ఈ D1 అనే దానికి లేబుల్ ఓన్లీనో లేకపోతే డైనమిక్ చేస్తానో కాబట్టి ఇచ్చారు షేర్డ్ మెమరీ ఇవ్వచ్చా ఇవ్వలేము దట్ ఈస్ ఎ డైమెన్షన్ సో ఈ ప్రాపర్టీస్ ఇచ్చారనుకుందాం సో దీస్ ఆర్ నాట్ స్టోర్డ్ మెంబర్స్ బట్ ఓన్లీ దీస్ ఆర్ మై స్టోర్డ్ మెంబర్స్ సో అవుట్ ఆఫ్ దిస్ డైమెన్షన్స్ ఒక్కొక్క డైమెన్షన్లో ఎన్ని స్టోర్డ్ మెంబర్స్ ఉన్నాయంటే ఐ హ్యావ్ టూ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ దిస్ డైమెన్షన్ టూ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ దిస్ డైమెన్షన్ టూ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ దిస్ డైమెన్షన్ అండ్ టూ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ దిస్ డైమెన్షన్ ప్రతి డైమెన్షన్లోనూ రెండు రెండు స్టోర్డ్ మెంబర్స్ ఉన్నాయి స్టోర్డ్ మెంబర్ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ ప్రాపర్టీ స్టోర్ డేటా స్టోర్డ్ ప్రాపర్టీ స్టోరేజ్ స్టోర్ డేటానే కాకుండా డైనమిక్ క్యాల్కన్ స్టోర్ని స్టోరేజ్ డేటా అంటాను నెవర్ షేర్ని స్టోర్డ్ మెంబర్ అంటున్నాను ఓకే Now, based on this stored members only, your concept is going to work. Block concept is going to create. What do you create? Based on your sparse dimension stored members, based on your sparse dimension stored members, your blocks are created. These blocks are going to create. What do you create? See, this particular stored, sparse dimension, any stored members are two. So, how many blocks will get created ante 2 into 2 4 blocks will get created 2 into 2 4 blocks will be created say for example if there is one more member by name s13 how many blocks will get created 3 into 2 6 blocks will be created okay ఇప్పుడు క్రియేట్ చేసాం లార్జ్ అనుకుందాం లార్జ్ లెక్ సెల్స్ కావాలి హౌ ఆర్ యువర్ సెల్స్ క్రియేటెడ్ అంటే based on stored members in your dense dimension these stored members
డెన్స్ డైమెన్షన్ లో ఎన్ని ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మీ సెల్స్ క్రియేట్ అవుతాయి. సెల్స్ ఎలా క్రియేట్ అవుతాయంటే 2 ఇంటూ 2 స్టోర్డ్ మెంబర్స్ ఇన్ దిస్ డెన్స్ డైమెన్షన్ ఇంటూ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ దిస్ పర్టికులర్ డెన్స్ డైమెన్షన్ విల్ గివ్ యు నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాడ్జ్. ఒక్కొక్క పర్టికులర్ లాడ్జ్ లో ఎన్ని రూమ్స్ ఉంటాయి ఆర్ ఎన్ని సెల్స్ ఉంటాయి అంటే ఇట్ విల్ డిపెండ్ అపాన్ యువర్ డెన్సిటీ. బేస్డ్ అపాన్ యువర్ డెన్స్ డైమెన్షన్ మెంబర్స్ యువర్ సెల్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ టు దట్ పర్టికులర్ బ్లాక్. ఇన్ కేస్ ఇఫ్ ఐ యాడ్ వన్ మోర్ మెంబర్ టు దిస్ D13 అనే ఒక మెంబర్ యాడ్ చేస్తే హౌ మెనీ సెల్స్ విల్ బి క్రియేటెడ్? నథింగ్ బట్ 6 సెల్స్. ఓకే, సో ఫర్ అవర్ బెటర్ అండర్స్టాండింగ్ లెట్ అస్ రిమూవ్ దిస్ 6. క్లియర్ అప్ టు దిస్? 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4. క్లియర్ అప్ టు దిస్? హౌ వి ఆర్ గెటింగ్ దిస్ నంబర్స్? ఓకే, సో ఇవేమో సెల్ఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇవేమో బ్లాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకొక స్పార్స్ డైమెన్షన్ ఉందనుకోండి, ఏమవుతుంది? నథింగ్ బట్ 2 ఇంటూ 2 ఇంటూ 2, నథింగ్ బట్ 2 ఇంటూ 2 ఇంటూ 2, 8 బ్లాక్స్ ఉంటుంది. ఇంకొక డైమెన్షన్లో కానీ అంటే S3 అనే డైమెన్షన్ ఉందనుకుందాం, అందులో ఇంకొక బ్లాక్ ఇంకొక రెండు మెంబర్లు ఉంటే ఏమవుతాయి? అనదర్ 2 బ్లాక్స్ విల్ బి క్రియేటెడ్, సారీ 2 స్టోర్డ్ మెంబర్స్ విల్ బి దేర్. 2 ఇంటూ 2 ఇంటూ 2, 4 ఇంటూ 2 ఈస్ నథింగ్ బట్ 8 బ్లాక్స్ విల్ బి క్రియేటెడ్. ఇంతవరకు క్లియర్? బ్లాక్స్ క్రియేషన్, అలానే సెల్స్ క్రియేషన్. కానీ నా పేజ్ ఫైల్లో ఇవన్నీ క్రియేట్ అవుతాయి. యాక్చువల్గా ఇవన్నీ ఎక్కడ క్రియేట్ అవుతాయి? పేజ్ ఫైల్. సో లెట్ అస్ టేక్ దిస్ టు బి యువర్ పేజ్ ఫైల్. మీ హార్డ్ డిస్క్లో ఉన్న ఈ పేజ్ ఫైల్లో దీన్నే మన పేజ్ ఫైల్. ఫర్ టైమ్ బీయింగ్ లెట్ అస్ థింక్ దిస్ ఈజ్ యువర్ పేజ్ ఫైల్. ఓకే, సో ఇది మీ పేజ్ ఫైల్ అనుకున్నాము. మీ పేజ్ ఫైల్లో బ్లాక్స్ క్రియేట్ కావాలి. ఫస్ట్ బ్లాక్స్ క్రియేట్ కావాలి. బ్లాక్స్ ఎలా క్రియేట్ అవుతాయంటే బేస్డ్ అప్ ఆన్ దిస్ 2 ఇంటూ 2 4 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. సో 4 బ్లాక్స్ లెట్ అస్ టేక్. దిస్ ఇస్ మై బ్లాక్ 1, అలానే దిస్ ఇస్ మై బ్లాక్. సో దెర్ ఇస్ వన్ మోర్ బ్లాక్. బ్లాక్స్ ఆర్ నథింగ్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ లాడ్జెస్. సో ఇది ఒక లాడ్జ్, ఇదొక లాడ్జ్, ఇదొక లాడ్జ్. సిటీ తీసుకుంటే ఇల్ బి హ్యావింగ్ మెనీ లాడ్జెస్. సో సేమ్ వేస్, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లాడ్జెస్ లెట్ అస్ కమ్ టు LIG, MIG హౌసెస్. మన లోయర్ ఇన్కమ్ గ్రూప్ కోసం, అలానే మిడిల్ క్లాస్ గ్రూప్స్ కోసం, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది? సిటీస్లో కార్పొరేట్ ఏరియాస్లో హౌసెస్ కడుతుంది. ఏ హౌస్ని తీసుకున్నా కానీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ విల్ బి సిమిలర్. కిచెన్ హౌస్ నెంబర్ 1 LIG 9-10 ఎలా ఉందో 9-11 కానీ అలానే ఉంటుంది. దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్, బికాస్ అది గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చే కంపెనీ ఇది కాదు. షేప్స్ ఎక్కడే కానీ చేంజ్ అవ్వదు. ఎన్ని ఇటుకులు దీనికి పడుతున్నారో దానికి అన్ని ఇటుకులు పడతారు, దీనికి ఎంత సిమెంట్ పడుతుంది దానికి ఎంత సిమెంట్ పడుతుంది. సేమ్ వేస్ యువర్ బ్లాక్స్ ఇన్ యువర్ ఎస్బేస్ అప్లికేషన్ విల్ ఆల్సో బి ఐడెంటికల్. దే విల్ నెవర్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్. అంటే ఈ పర్టికులర్ బ్లాక్ ఎంత సైజ్ అయితే ఉంటుందో, ఆర్ ఎంత ఎలాంటి షేప్లో అయితే ఉంటుందో ఈ బ్లాక్ అనేది అదే షేప్లో ఉంటుంది. నా ఈ బ్లాక్స్లో నేను సెల్స్ క్రియేట్ చేయాలి. ఈ బ్లాక్స్లో సెల్స్ క్రియేట్ చేయాలంటే నథింగ్ బట్ హౌ మెనీ సెల్స్ ఐ కెన్ క్రియేట్? 2 ఇంటూ 2 4 సెల్స్. సో లెట్ మీ డివైడ్ దిస్ పర్టికులర్ బ్లాక్స్ ఇంటూ 4 సెల్స్. ఆర్ ఐ కెన్ జస్ట్ కాపీ దిస్, ఐ కెన్ పేస్ట్. బట్ నౌ యూ విల్ ఆస్క్, ఆర్ మీ ప్రాసెసర్ అడుగుతుంది, వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్లాక్? దీని అడ్రస్ నేను ఎలా రాస్తాను అంటే దీని అడ్రస్ని S11 ఇంటూ S21, ఈ డైమెన్షన్లో ఉన్న ఒక మెంబర్తో ఈ డైమెన్షన్లో ఉన్న ఒక మెంబర్ని క్రాస్ చేస్తాను. అంటే నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ S11 ఇంటూ S21. ఫస్ట్ ఈ మెంబర్తో ఈ మెంబర్ని చేశాను. నెక్స్ట్ ఈ పర్టికులర్ బ్లాక్ నేమ్ ఏమని రాస్తానంటే S11 ఇంటూ S22. నౌ ఈ పర్టికులర్ బ్లాక్ నేమ్ ఉంటుంది ఏమవుతుంది అంటే S12. ఇది అయిపోయింది. ఇప్పుడు దీంతో ఈ రెండు మెంబర్లు రాసేసాను. నౌ ఐఎమ్ రైటింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ మెంబర్.
S 12 into S 21. This particular block name is S 12 into S. Clear about this particular addresses? So let us mark this addresses. Any address. So this is the address of your each and every block. Now, this particular block lo malli naaku em untai room numbers untai. So room numbers how you are going to write them? This particular room number ela untundante based on your dense dimension cell create avutundi kabatti deeni ee particular cell name em anukuntundante d11 into d21. This particular cell ku vache sariki d11 into d22. This cell ku vache sariki d12 into d21. Ante indulo unna oka dimension member ku ee members ku ra. So let us write the same d11 into d21. ఈ పర్టికులర్ సెల్ నేమ్ కి వచ్చేసరికి ఏముంటుంది D11 ఇంటూ D22 ఉంటుంది. కమింగ్ టు దిస్ పర్టికులర్ సెల్ ఇట్ విల్ బి D21 ఇంటూ D12 ఇంటూ D21. కమింగ్ టు దిస్ పర్టికులర్ సెల్ ఇట్ విల్ బి D12 ఇంటూ D22. So, this particular structure create. If I come to this particular block, this block then I will be having the same structure. Your structure is not going to change in each and every block. Clear up to this? Concept in the work clear? Now, your block is ready and your cells are ready. I want to load data into this particular block. And then, this particular lot will be loaded. So, for that, when data load set up range, what we have taken? We have taken this particular example. Let us take the same example. So this is the combination, right? So then a letter post is letter post is there post box lo pick chesin tarvata when it goes to your post office, how will they first identify? Based on the area, pin code ni base chesukoni identify chestaru. Pin code ni base chesukoni what they will say, okay, this has to go to Andhra Pradesh or this has to go to Karnataka. State ni define chestaru, decide chestaru first. Same way, ikkada nenu first lodge daggariki vellali ante nenu naaku em kavali na lodge yokka address kavali. So meer data lock and send chesetappudu first what your processor will do is it will read your sparse combinations. So ee sparse combination em anundi S11 ఇంటూ S21 అను. ఈ పర్టికులర్ డేటా మీరు లోడ్ చేసేటప్పుడు 100 అనే డేటా లోడ్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నాము, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఫ్రమ్ అట్లీస్ట్ వన్ మెంబర్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ అన్నాం. అలాంటప్పుడు మీరు ఇచ్చిన ఈ కంప్లీట్ రికార్డులు అది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇట్ విల్ ఐడెంటిఫై యువర్ స్పార్స్ కాంబినేషన్ S11 ఇంటూ S21. సో ఈ పర్టికులర్ అడ్రస్ ఎక్కడుందో ఎక్కడ వెతుకుతుందంటే ఈ అడ్రస్సెస్ అన్ని మీ బ్లాక్ మీద రాకుండా. Though it is written on your block, where it has to be written? It has to be written into your indexes. Indexes lo unte it easy ga ellipochu lekapothe nenu em cheyali prathi daggara adukuntu vella. So instead of that, where all these particular addresses or your indexes will be written ante all this will be written into your .ind file. So indexes ee block leka address lanni ekkada rasuntayi ante mee index file lo rasuntayi. Not only this index, the complete address rasuntayi, clear address complete ga define chestundi process lo. బట్ మనం ఇప్పుడు అర్థం చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ యువర్ S11 ఇంటూ S21. సో S11 ఇంటూ S21 విచ్ ఇస్ దట్ పర్టికులర్ బ్లాక్, అంటే దిస్ ఇస్ దట్ పర్టికులర్ బ్లాక్. సో దాన్ని ఏం చేస్తుంది, ఇట్ విల్ గో అండ్ లాక్ చేస్తుంది. ఇట్ హ్యాస్ లాక్ యువర్ బ్లాక్, అంటే ఈ పర్టికులర్ బ్లాక్ ని లాక్ చేస్తుంది. కానీ ఎంటైర్ బ్లాక్ లో అన్ని సెల్స్ లకి డేటా అప్డేట్ చేయకూడదు. ఏ సెల్ లకి డేటాను అప్డేట్ చేయాలి? D11 ఇంటూ D21 అనే బ్లాక్ లకి అప్డేట్ చేయాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు లాక్ దిస్ పర్టికులర్ cell and it is going to update your data by name called as. So this is how your lock and send or me rule file ద్వారా data load చేసేటప్పుడు మీ data lock data. Clear? So this is the concept behind your dense and sparse. Say for example, నేను అన్నిటిని dense dimensions చేస్తే ఏమవుతుంది? What will happen if I make each and every dimension to a dense dimension?
how many blocks I will have? One block. Block aithe compulsory na block aithe kavali. 100% I should have a block. So block lo prati mem complete ga oka block create avutundi. So say for example నేను మీకు ఒక బాటిల్ ఇచ్చాను, 1 లీటర్ బాటిల్ ఇచ్చాను, దానికి ఒక నెక్ నెక్ ఉంది. సో బాటిల్ నెక్ లో ఎంత వాటర్ బయటకు వస్తుందంటే ఎవ్రీ టైం 1 ml వాటర్ బయటకు వస్తుంది, రైట్? సో మిమ్మల్ని పోయేవాళ్ళం. ఇట్ టుక్ 10 మినిట్స్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ దిస్ 1 లీటర్ వాటర్ అవుట్ ఆఫ్ దిస్ బాటిల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు ఎక్స్ట్రాక్ట్ వితిన్ 5 మినిట్స్, నేను బొగ పెట్టకుండా లాగమంటున్నాను. సో బై ఫోర్స్ యూ హ్యావ్ టు అప్లై ఎ ఫోర్స్. You have to apply a force to extract that water out of it. So, ala, me particular block size pedda ga ipindan. Me particular block yaka size ekku ipindan. Then also, your application performance will get reduced. So, Oracle lo em cheptadu ante, ee particular block size ni optimal ga pettu ani oka range istadu. Always try to keep this particular block size within a range or within a limit. What is that limit ante? Always make sure that your block size should be between 8 kilobytes to 100 kilobytes. My retrieval buffer ela aithe 10 kilobytes to 100 kilobytes antaru. Ee particular block yokka size enta pettamantaru ante 8 kilobytes nunchi 100 kilobytes madhyalo pettamantaru. Clear? But how will you calculate your blocks? Cheppandi, block size ela calculate chestam? Simple. ఒక్కొక్క సెల్ సైజ్ ఎంత? 8 బైట్స్, రైట్? దెన్ వాట్ ఈస్ మై బ్లాక్ సైజ్? 8 బైట్స్ ప్లస్ 8 బైట్స్ ప్లస్ 8 బైట్స్ ప్లస్ 8 బైట్స్, 32 kilobytes, సారీ 32 బైట్స్, ఇట్ ఇస్ 32 బైట్స్ అని చెప్తాను. సో ఇన్ కేస్ ఇక్కడ 4 సెల్లు కాబట్టి ఈజీగానే చెప్పేస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ 1000 అకౌంట్స్, సో దెన్ హౌ విల్ యూ క్యాలిక్యులేట్ అంటే నంబర్ ఆఫ్ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ వన్ డెన్స్ డైమెన్షన్ ఇంటూ నంబర్ ఆఫ్ స్టోర్డ్ మెంబర్స్ అనదర్ డెన్స్ డైమెన్షన్, అలా ఎన్ని డెన్స్ డైమెన్షన్స్ ఉంటే వాటిలో ఉన్న అన్ని స్టోర్డ్ మెంబర్స్ ఇంటూ 8 చేస్తే వాట్ యుల్ బి గెటింగ్? యుల్ బి గెటింగ్ యువర్ బ్లాక్ సైజ్. అంతే కదా, 2 ఇంటూ 2 4 4 ఇంటూ 8 ఈజ్ ఆల్సో 32. హలో హలో, సరే చూస్తాను అలా చూస్తాను, సరే ఉంటాను, మళ్ళీ చేస్తాను. బైట్స్ 8 బైట్స్, 8 కిలోబైట్స్ టు 100 కిలోబైట్స్. బ్లాక్ సైజ్కి వచ్చేసరికి నేను ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నాను, 8 కిలోబైట్స్ టు 100 కిలోబైట్స్, 8 KB టు 100 కిలోబైట్స్. యువర్ బ్లాక్ సైజ్ షుడ్ బి బిట్వీన్ 8 KB టు 100 KB. దిస్ ఇస్ ద లిమిట్ లిమిటేషన్ దట్ యూ. ఓకే, సో మీ బ్లాక్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే యువర్ బ్లాక్ సైజ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ అపాన్ number of stored members in one dense dimension into number of stored members in another dense dimension dot 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 n. mathematical formula lo rasukuntu dot 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 n ante n stands for you can have n number any dimensions unte anni into 8, last lo into 8 calculate chesthe that is nothing but your block size. So idi interview lo compulsory question adutha. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతిదీ మీరు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే యూ విల్ బి సెలెక్టెడ్ ఫర్ హైబ్రిడియన్ ఎస్పీస్. మాట్లాడిన ప్రతి కాన్సెప్ట్, బ్లాక్, సెల్స్, ఎవ్రీథింగ్. ఎందుకంటే బ్లాక్స్ అనేది స్పార్స్ డైమెన్షన్, ఆ బ్లాక్లో ఉండాలి, డెన్స్ డైమెన్షన్, డెన్స్ డైమెన్షన్ వల్ల క్రియేట్ అవుతుంది. వాట్ ఈజ్ యువర్ బ్లాక్ సైజ్ అన్నాడు అంటే మీ క్యూబ్లో మీ బ్లాక్ సైజ్ ఎంత చెప్పాలి? 40 కిలోబైట్స్ అన్నారనుకోండి, 40 కిలోబైట్స్ అన్నారనుకోండి, అప్పుడు ఎన్ని మెంబర్స్ ఉన్నారు? సో దానికని ఒక క్యాలిక్యులేషన్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి, దొరికిపోతారు అట్లాంటి చోట్ల. నథింగ్ బట్ ఇంటూ ఇంటూ చేస్తే, ఇంటూ 8 చేస్తే ఇట్ షుడ్ బి గివింగ్ యువర్ బ్లాక్ సైజ్, మీరు చెప్పే బ్లాక్ సైజ్ రావాలి. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, నంబర్ ఆఫ్ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ యర్ అకౌంట్ డైమెన్షన్ అండ్ నంబర్ ఆఫ్ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ యర్ పీరియడ్ డైమెన్షన్. ఎందుకంటే ఈ రెండు డైమెన్షన్సే డెన్స్ డైమెన్షన్ తప్పదు. రెండు డైమెన్షన్లో ఎన్ని మెంబర్లు ఉంటే మీ 40 కిలోబైట్స్ అన్నారనుకోండి, మై బ్లాక్ సైజ్ ఈస్ 40 KB అన్నారనుకోండి, వెన్ యూ విల్ గెట్ దిస్ 40 KB? ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 40 KB వస్తుందో ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ రాసుకొని పెట్టుకోండి.
ఓకే ఏదో ఒక నంబర్ చెప్పండి 14 46 18 85 చెప్పండి బట్ దానికి అయితే పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఆన్సర్ చెప్పండి అబద్ధం చెప్పండి కాకపోతే పర్ఫెక్ట్ గా ఉండాలి ప్లాన్డ్ గా ఉండాలి ఒక ఎగ్జాంపుల్ అందరూ బీటెక్ అయినా రైట్ యూనిట్ టెస్ట్ ఉంటాయి మోస్ట్లీ మనకు విల్ బి హావింగ్ వాట్ వి కాల్ మర్చిపోయినా ఇంటర్నల్స్ ఉంటాయి ఇంటర్నల్స్ రైట్ సో 4 ఇంజనీర్స్ వాళ్ళు ఇంకా ఇంజనీర్స్ కాలేదు కాబట్టి 4 స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేశారు ఒక ఇంటర్నల్ ఎక్కువట్టారు ఇంటర్నల్ ఎక్కువట్టి సినిమా నుంచి వచ్చారు ప్రిన్సిపల్కి ఏం చెప్పారంటే సార్ మేము ఇంటర్నల్కి వస్తున్నాము అప్పుడు మా కార్ టైర్ పంచర్ అయ్యింది సో వీ కుడెంట్ కమ్ టు ఇంటర్నల్ అన్న సరే ఐ రీఅరేంజ్ అండ్ ఇంటర్నల్ ఫర్ యూ ఫోర్ పీపుల్ అన్న అని నలుగురిని ఒక్కొక్క రూమ్లో పెట్టాడు పెట్టి ఆల్తే క్వశ్చన్ ఒక క్వశ్చన్కి 100 మార్క్స్ ఇచ్చాడు సారీ 25 మార్క్స్ ఇచ్చాడు ఎందుకంటే ఇంటర్నల్ 25 విచ్ కార్ టైర్ గట్ పంచాడు అని క్వశ్చన్ ఇంకేం వాళ్ళు మంచి ఇంజనీర్స్ అయితే దే విల్ బి ప్లాన్ ముందే ప్లాన్ చేస్తుంటారు ఒక్కొక్క రూమ్లో కూర్చోబెట్టి విచ్ కార్ టైర్ గట్ పంచాడు సో బేస్డ్ ఆన్ దట్ సో ఏదైనా అబద్ధం చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పండి ఎందుకు అంటే ఇట్లాంటి చోట దొరికిపోకుండా దిస్ ఇస్ వన్ ఏరియా వేర్ యూ కెన్ బి కాట్ మీరు రియల్ టైమ్ ఎంప్లాయర్ లోనా లేకపోతే ఫేక్ అని చెప్పేది ఇక్కడ రైట్ సో దిస్ ఇస్ హౌ యువర్ డేటా ఈస్ గెటింగ్ లోడెడ్ అండ్ దిస్ ఇస్ హౌ యుల్ క్యాలిక్యులేట్ యువర్ బ్లాక్స్ అండ్ దెర్ ఈస్ వన్ మోర్ క్యాలిక్యులేషన్ బై నేమ్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ సో మీ పర్టికులర్ ఎస్బేస్ అప్లికేషన్ మీరు క్రియేట్ చేసిన ఎస్బేస్ అప్లికేషన్లో ఎన్ని పాసిబుల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ కావాలి అంటే నథింగ్ బట్ 2 × 2 4 బ్లాక్స్ కెన్ బీ క్రియేటెడ్ నాట్ మోర్ దెన్ ఆల్ బ్లాక్స్ ఈ 4 బ్లాక్స్ కన్నా నేను ఎక్కువ క్రియేట్ చేయగలను ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఇన్స్టెన్స్లో ఐ కెన్ నాట్ క్రియేట్ మోర్ దెన్ దిస్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ సో పాసిబుల్ పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ హౌ విల్ యూ క్యాలిక్యులేట్ యువర్ పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ అంటే నంబర్ ఆఫ్ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ వన్ స్పార్స్ డైమెన్షన్ ఇంటూ నంబర్ ఆఫ్ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ అనదర్ స్పార్స్ డైమెన్షన్ అలా ఎన్ని ఉంటే అలా అన్ని ఇంటూ ఎన్ పెట్టుకోండి దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇంటూ 8 చేయనిది పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇంటూ 8 చేసేది బ్లాక్ సైజ్ ఓకే క్లియరా డిఫరెన్స్ పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ వన్ స్పార్స్ డైమెన్షన్ ఇంటూ టోటల్ నంబర్ ఆఫ్ అనదర్ స్పార్స్ స్టోర్డ్ మెంబర్స్ ఇన్ అనదర్ స్పార్స్ డైమెన్షన్ ఇంటూ డాట్ 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 ఎన్ అది పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ 8 ఉంటుంది బ్లాక్స్ సైజుకి మాత్రమే 8 ఉంటుంది అదే మేజర్ డిఫరెన్స్ రెండు ఇది తెలిసిన వాళ్ళకు పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ రియల్గా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇప్పుడు కరెంట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకు తెలిసిన పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ బట్ ఈ క్యాలిక్యులేషన్ విల్ ఆల్వేస్ బీ రాంగ్ ఐన్స్టీన్ థియరీ ఉంది దీనికి ఈవెన్ యువర్ డైనమిక్ క్యాల్క్ మెంబర్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్ మెంబర్ అంటే స్టోర్డ్ మెంబర్స్లో మనం తీసుకున్నప్పుడు నెవర్ షేర్ డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్డ్ మెంబర్ని మూడింటినే తీసుకుంటాం కానీ పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం యూ షుడ్ ఆల్సో కన్సిడర్ డైనమిక్ క్యాల్క్ మెంబర్ని కానీ మనం దేనిగా ట్రీట్ చేయాలి అంటే యూ షుడ్ ఆల్సో బీ ట్రీటింగ్ దాట్ యాజ్ ఎ స్టోర్డ్ నెంబర్ పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ క్యాల్క్ ఫస్ట్ ఆన్సర్ చెప్పండి నేను చెప్పిన ఆన్సర్ ఇన్ కేసు నో అన్నాడు అనుకోండి అంటే వాడు చదువుకున్నాడు అని అర్థం ఐన్స్టీన్ అంటే వానికి ఆన్సర్ రైట్ అంటే ఈ క్యాలిక్యులేషన్లో ఈవెన్ యువర్ S2 విల్ బి కన్సిడర్ నేను S2ని డైనమిక్ క్యాల్క్ చేశాను అనుకున్నాను దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అ డైనమిక్ క్యాల్క్ మెంబర్ అనుకుంటే ఏమవుతుంది దిస్ విల్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ ఎ స్టోర్డ్ మెంబర్ ఎందుకంటే అది కానీ ఒక పాసిబుల్ బ్లాక్ కదా పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అంటే నథింగ్ బట్ మీ డేటాబేస్లో క్రియేట్ అవ్వగలిగే బ్లాక్స్ అంటే S2 అనే దాన్ని నేను ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ అ డైనమిక్ మెంబర్ మై బ్లాక్ విల్ బి అన్ ఇమాజినరీ బ్లాక్ ఇక్కడ కనిపించదు కానీ రిట్రీవ్ చేసినప్పుడు ఆ బ్లాక్ వస్తుంది అంటే దట్ ఈస్ ఆల్సో ఏ అన్ ఎగ్జిస్టింగ్ సమ్వేర్ బ్లాక్ అయితే ఉంది ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ పేజ్ ఫైల్ ఇట్ డజన్ మీన్ దట్ బ్లాక్ ఈస్ నాట్ దేర్ అలాంటప్పుడు మీ పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అంటే నథింగ్ బట్ ఈవెన్ దట్ డైనమిక్ మెంబర్ ఆల్సో హ్యాస్ టు బి కన్సిడర్ కానీ షేర్డ్ మెంబర్స్ని కన్సిడర్ చేయాలి షేర్డ్ మెంబర్స్ని కన్సిడర్ చేయాలి ఓకే లేబుల్ ఓన్లీ విల్ నాట్ హ్యావ్ ఎ స్టోరేజ్ స్పేస్ యూఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ సో మిమ్మల్ని బ్లాక్ సైజ్ క్యాలిక్యులేట్ చేసే క్వశ్చన్ అడుగుతారు ఎలా అడుగుతారంటే ఐఎమ్ హ్యావింగ్ 2 స్టోర్డ్ మెంబర్స్ అండర్ D1 అండ్ ఐఎమ్ హ్యావింగ్ 1 షేర్డ్ మెంబర్ ఆర్ 3 స్టోర్డ్ మెంబర్స్ అండ్ 1 షేర్డ్ మెంబర్ అంటారు D2 డైమెన్షన్ అంటారు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఫోన్లో చెప్పేటప్పుడు అప్పుడు దే విల్ బి ఆస్కింగ్ వాట్ ఈస్ మై బ్లాక్ సైజ్ అని అడుగుతారు
So in that case, you should be excluding that shared member and you should be giving that particular clause. Okay? And in interview, lo mimmalni ela adugutaru ante, I am having a dimension by name called as A. Under A, I am having A1, A2 ane rendu members unnai. Where A1 and A2 are stored members. A is a dynamic member. And again under B, I am having three members in which I am having a dimension by name called as B, under which I am having B1, B2, B3 members, where B1 and B2 are stored members, whereas B3 is a shared member. So what is my block state? Both are dense dimensions. So in that case, you should be in a position to explain your block size. Shared member is a block size calculate into 8. ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్ క్లియర్ అబౌట్ యువర్ బ్లాక్ సైజ్ పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ బట్ ఇక్కడ ఈరోజు స్టాప్ చేద్దాము బట్ ఇక్కడైతే ఒక మాట చెప్తున్నాను నేను ఇప్పుడు వరకు క్రియేట్ చేసిన ఈ బ్లాక్స్ అన్ని నా పేజ్ ఫైల్లో క్రియేట్ కావు ఈ పర్టికులర్ బ్లాక్స్ అన్ని పేజ్ ఫైల్లో క్రియేట్ కావు ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే నేను డేటా ఇన్పుట్ చేస్తేనే నా పేజ్ ఫైల్లో బ్లాక్స్ క్రియేట్ అవుతాయి దానికి బెటర్ ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఫస్ట్ టైం చూసినప్పుడు కొత్తగా అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు డిడ్ వి సీ ఎనీ పేజ్ ఫైల్ అండ్ ఇండెక్స్ నో వై బికాస్ వీ డింట్ హ్యాడ్ ఎనీ డేటా అంటే ఈ పర్టికులర్ పేజ్ ఫైల్లో ఏ బ్లాక్స్ క్రియేట్ అవుతాయి అంటే విచ్ ఎవర్ బ్లాక్ హ్యాస్ డేటా ఏ బ్లాక్ అయితే డేటా అవుతుందో ఆ బ్లాక్ మాత్రమే క్రియేట్ అవుతుంది యువర్ పేజ్ ఫైల్ క్యారీస్ బ్లాక్స్ విచ్ హ్యావ్ డేటా అండ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్లాక్స్ వితౌట్ డేటా అంటే ఈ పేజ్ ఫైల్లో ఏ ఏ బ్లాక్స్ ఉంటే ఈ బ్లాక్ మాత్రమే ఉంటుంది ఈ బ్లాక్స్ అన్ని ఓకే ఇది మీ ఎస్బేస్ కాన్ఫిగరేషన్ అప్పుడే సెట్ చేశారు ఎందుకు ఇలా సెట్ చేశారు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 trillion బ్లాక్స్ క్రియేట్ కావాలి ఇన్ కేస్ డేటా లేని బ్లాక్స్ అన్ని క్రియేట్ అయిపోతే మీ పేజ్ ఫైల్ సైజ్ ఎంత అవుతుంది సో మీ ప్రాసెసర్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి అన్నెసెసరీ బ్లాక్స్ అన్నింటినీ రీడ్ చేయాలి అన్ని అవసరం లేని అడ్రస్లు అన్ని రీడ్ చేయాలి రైట్ సో దానికోసమే దే ఆర్ నాట్ క్రియేటింగ్ యువర్ బ్లాక్స్ విచ్ డజంట్ హ్యావ్ డేటా బ్లాక్ అనేది ఎప్పుడు క్రియేట్ అయిపోతుంది మీరు వెళ్ళి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు వెన్ ఎవర్ యూ లోడ్ డేటా ఇన్ టు యర్ బ్లాక్ ఆటోమేటిక్లీ దట్ పర్టికులర్ బ్లాక్ గెట్స్ క్రియేట్ ఓకే దీని తర్వాత ఒక గుడ్ కాన్సెప్ట్ ఏంటి అంటే సే ఇఫ్ ఐ యాడ్ ఎ మెంబర్ టు దిస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ది బ్లాక్ హ్యాస్ టు బి క్రియేటెడ్ కానీ పేజ్ ఫైల్లో క్రియేట్ చేస్తున్నా మీరు మెంబర్ క్రియేట్ చేస్తున్నారంటే ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ లోడింగ్ డేటా ఇన్ టు ఇట్ సైమల్టేనియస్గా వెంటనే బ్లాక్ వెనకాలే యూ కెనాట్ లోడ్ డేటా ఎందుకంటే డైమెన్షన్ బిల్డింగ్ ఈజ్ సపరేట్ అండ్ డేటా లోడింగ్ ఈజ్ సపరేట్ బిల్డ్ అవ్వాలి తర్వాతే లోడ్ కావాలి మీన్స్ యువర్ బ్లాక్ ఈజ్ నాట్ గెటింగ్ క్రియేటెడ్ ఇన్ యువర్ పేజ్ ఫైల్ వెన్ ఎవర్ యూ యాడ్ ఎ మెంబర్ టు యువర్ స్పార్స్ డైమెన్షన్ సో ఈ పర్టికులర్ బ్లాక్స్ అనేవి ఎలా ఉన్నాయో మీ పేజ్ ఫైల్ అలానే ఉంటుంది మీ పేజ్ ఫైల్కి డేంజర్ ఉండదు థింక్ దట్ యువర్ పేజ్ ఫైల్స్ ఆర్ ఆఫ్ 100 GB అంటే 50 పేజ్ ఫైల్స్ ఉన్నాయి వెన్ యూఆర్ యాడింగ్ ఎ స్పార్స్ మెంబర్ యువర్ పేజ్ ఫైల్స్ ఆర్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ విచ్ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఓన్లీ యువర్ ఇండెక్స్ ఫైల్ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్ అడ్రస్ కొత్తది అప్డేట్ అవుతుంది కొత్త షాప్ పెట్టాను కాబట్టి ఆ షాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి అది ఎక్కడ రావాలి మున్సిపల్ ఆఫీస్లో రిజిస్టర్ కావాలి కాబట్టి అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేస్తారు అఫ్కోర్స్ మనం ఆంధ్రాలో రిజిస్టర్ చేయము సో యువర్ సాఫ్ట్వేర్ కాన్ బి దట్ సో S23 అనే మెంబర్ని ఇక్కడ యాడ్ చేశాను సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ బట్ ఇఫ్ ఐ యాడ్ ఎ మెంబర్ టు దిస్ పర్టికులర్ మెంబర్ D13 అనే ఒక మెంబర్ని యాడ్ చేస్తాను వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఈ పర్టికులర్ D13 అని నేను ఒక డెన్స్ మెంబర్ని యాడ్ చేసిన పాపానికి వాట్ ఇట్ హ్యాస్ టు డూ ఇస్ ఇట్ హ్యాస్ టు గో అండ్ రీస్ట్రక్చర్ ఆల్ ఆఫ్ మై బ్లాక్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ పేజ్ ఫైల్స్ అంటే 50 GB పేజ్ ఫైల్స్లో ఒక్కొక్క బ్లాక్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లాక్ని రీస్ట్రక్చర్ చేయాలి అంటే ఉన్న బ్లాక్ని అంటే పాత ఇంటిని రిపేర్ చేయాలి స్పార్ డైమెన్షన్లో మెంబర్ని యాడ్ చేయడం అంటే ఏంటి ఇట్ నథింగ్ బట్ కన్స్ట్రక్టింగ్ ఎ న్యూ హౌస్ రైట్ ఒక కొత్త ఇల్లు కట్టడం ఈజీనా ఒక పాత ఇల్లు కట్టడం కొత్త ఇల్లు కట్టడం ఈజీ సో మోస్ట్లీ వెన్ ఎవర్ యూ యాడ్ ఎ మెంబర్ టు యువర్ డెన్స్ డైమెన్షన్ మీరు ఎప్పుడైనా మీ అవుట్లైన్ సేవ్ చేసేటప్పుడు ఏమొచ్చింది వాట్ యుల్ గెట్ యుల్ గెట్ సంథింగ్ కాల్డ్ యాజ్ వెరిఫైంగ్ రీస్ట్రక్చరింగ్ అవుట్లైన్ హౌస్ వాట్ ఈస్ దిస్ రీస్ట్రక్చరింగ్ టేకింగ్ ప్లేస్ ఇంటర్నల్లీ అంటే ఇట్ ఈస్ రీసైజింగ్ యువర్ బ్లాక్స్ ఇంటర్నల్గా ఈ బ్లాక్స్ని ఎలా ఉండాలి అని డిసైడ్ చేసుకోండి ఇక్కడ సెకండ్స్లో అయిపోయింది అదే 50 GB పేజ్ ఫైల్స్ ఉన్నాయి 50 పేజ్ ఫైల్స్ ఉన్నాయి అంటే 100 GB ఆఫ్ డేటా యూ హ్యావ్ యాడెడ్ 100 మెంబర్స్ టు యువర్ డెన్స్ డైమెన్షన్ వాట్ హ్యాపన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్
has to be restructured. So, which, say for example, I am adding a member to my dense dimension. Save chesa. It took 1 hour to get saved. Are there sparse dimension lo member add chesa? 1 second like this. What is happening? Here, dense restructure is taking place. Accounts lo nene emantanante? Dense restructure is taking place. Are there sparse lo member add chesa? Sparse restructure is taking place. ఇవేవి కాకుండా నా అవుట్లైన్ లో ఈ పర్టికులర్ కన్సాలిడేషన్ ప్రాపర్టీని చేంజ్ చేశాను, ప్లస్ ఉన్న దాన్ని మైనస్ చేశాను. ఆమ్ ఐ యాడింగ్ ఎనీథింగ్? నో. సో దీన్ని నేను ఏమంటానంటే అవుట్లైన్ ఓన్లీ రీస్ట్రక్చర్ ఈస్ టేకింగ్ ప్లేస్. నేమ్స్ లో చేంజెస్ వస్తాయి. రెవెన్యూ 001ని రీనేమ్ చేశాను, లేకపోతే రెవెన్యూ 001 అలియాస్ని రీనేమ్ చేశాను, లేకపోతే కొత్త అలియాస్ పెట్టాను, లేకపోతే ఉన్న కన్సాలిడేషన్ ప్రాపర్టీ చేంజ్ చేశాను, లేకపోతే ఫార్ములా అప్డేట్ చేశాను, లేకపోతే యూజర్ డిఫైన్ అట్రిబ్యూట్ అప్డేట్ చేశాను. ఇవి ఏవి చేసినా ఏమవుతుందంటే ఓన్లీ యువర్ అవుట్లైన్ రీస్ట్రక్చర్. అంటే మీ బ్యాక్ ఎండ్ లో మీ పేజ్ ఫైల్, ఇండెక్స్ ఫైల్ ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ యువర్ అవుట్లైన్ ఫైల్ మాత్రమే అవుతుంది. సో అదే నేను డెన్స్ రీస్ట్రక్చర్ చేస్తే మీ పేజ్ ఫైల్ రీస్ట్రక్చర్ అవుతుంది, ఇండెక్స్ ఫైల్ రీస్ట్రక్చర్ అవుతుంది, అవుట్లైన్ ఫైల్ రీస్ట్రక్చర్ అవుతుంది. ఎందుకు అవుట్లైన్ ఫైల్ రీస్ట్రక్చర్ అవుతుంది అంటే మీరు మెంబర్స్ యాడ్ చేశారు, అది అవుట్లైన్ లో అప్డేట్ కావాలంటే అవుట్లైన్ రీస్ట్రక్చర్ కావాలి. దెన్ మీ పేజ్ ఫైల్లో డేటా ఉంది కాబట్టి పేజ్ ఫైల్లో రీస్ట్రక్చర్ కావాలి. కానీ ఈ పేజ్ ఫైల్ వరకు పోవాలి అంటే నాకు అడ్రస్లు కావాలి. సో ఎక్కడ ఉంటాయి? ఇండెక్సెస్. ఆల్ దీస్ త్రీ ఫైల్స్ గెటర్, దీంట్లో డెన్స్. అదే స్పార్స్లో మెంబర్ని యాడ్ చేస్తే ఏమేమి రీస్ట్రక్చర్ అవుతాయి? ఓన్లీ అవుట్లైన్ రీస్ట్రక్చర్ అవుతుంది, మీ ఇండెక్స్ రీస్ట్రక్చర్ అవుతుంది, పేజ్. బట్ స్పార్స్లో కానీ ఉన్న మెంబర్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది? యర్ పేజ్ ఫైల్ విల్ ఆల్సో గెట్ రీస్ట్రక్చర్. సో ఇవన్నీ థిరిటికల్ కాన్సెప్ట్స్. సో దేర్ ఆర్ ఆల్ టుగెదర్ త్రీ రీస్ట్రక్చర్స్ విచ్ కెన్ టేక్ ప్లేస్. ఏం ఏ రీస్ట్రక్చర్స్? డెన్స్ రీస్ట్రక్చర్, స్పార్స్ రీస్ట్రక్చర్, అలానే అవుట్లైన్ ఉంది. ఇట్స్ స్టాప్ ఫర్ టుడే. లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. సో రేపటికి యూజ్ అవుతుంది. క్లియరా ఈ కాన్సెప్ట్? సో ఈ రోజుకి మీకు అర్థమై ఉంటుంది ఎందుకు మనం అన్ని కాంబినేషన్లు తీసుకొని డేటా లోడ్ చేస్తాం. మీరు అన్ని కాంబినేషన్లు తీసుకొని డేటా లోడ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ గివింగ్ ఏ కంప్లీట్ అడ్రస్ టు దట్ పర్టికులర్ ఆ సెల్ వరకు ఒక కంప్లీట్ అడ్రస్. అది ఇవ్వకుండా మీరు అర్థం దారే చెప్తే ఎక్కడికి పోవాలో అర్థం కాదు, కూర్చోబెట్టి మధ్యలోనే ఆగిపోతాం. దట్ ఈస్ వై ఇట్ సెడ్ ఎన్కౌంటర్డ్ డేటా బిఫోర్ ఆల్ డైమెన్షన్స్. ఎప్పుడు వచ్చింది ఇది? డేటా లోడ్ చేసి హెడర్ క్యాడ్ చేస్తున్నాం అంటే నథింగ్ బట్ అక్కడ ఒక రెఫరెన్స్ ఇస్తున్నాం ఎఫ్ఐ 13లో లోడ్ చేయాలి. క్లియర్ అయ్యి కాన్సెప్ట్? ఇది మొత్తం ఈరోజు జరిగిన ప్రతి సెకండ్ ఇంటర్వ్యూ పాయింట్ అప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, తిప్పించి మళ్ళీ ఎలా అడుగుతారు అలా అడుగుతారు. ఇంతవరకు మనం డిస్కస్ చేసింది పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్. వీ హావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ యువర్ బ్లాక్ సైజ్. వేర్ కెన్ ఐ సీ దిస్ పర్టికులర్ స్టాటిస్టిక్స్ అంటే రైట్ క్లిక్ ఆన్ యువర్ డేటాబేస్, ఎడిట్, ప్రాపర్టీస్లోకి వెళ్తే, స్టాటిస్టిక్స్ అనే ట్యాబ్లోకి వెళ్తే పొటెన్షియల్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంది, అలానే బ్లాక్ సైజ్. ఓకే, మీ అప్లికేషన్లో కానీ మీ రియల్ టైమ్ అప్లికేషన్లో కానీ రెండింటినీ మీరు చూస్ చేయొచ్చు. మనం ఇవన్నీ డిస్కస్ చేయాలి. వీఆర్ స్లోలీ హెడ్డింగ్ ఇన్ టు డేటాబేస్ ప్రాపర్టీస్. మనకు తెలియకుండానే మనం డేటాబేస్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, లేటెస్ట్ ఆఫర్ టుడే నేను చెప్తూనే ఉంటాను.